ఇది జోష్ ఇంతేనా సౌండ్? కనిపించే నార్మల్ కనిపిస్తా. ఓకే, వైలెన్స్ చాలా డేంజర్. అసలు ముషీరాబాద్ తిలక్ యాదవ్ ఎవరు? సన్ ఆఫ్ బాలరాజ్ యాదవ్ అన్న. మరి బయట పైల్వాన్ అని చెప్పేసి, అది ఇది అని చెప్పేసి, రౌడీ అని చెప్పేసి అంటారు కదా. సో ఎప్పుడైనా కానీ అసలు బయటికి సింగిల్ గా రావంట. నేను ఏ రోజు ఫోన్ చేసి ఎవరిని విలువ అన్న? నేను ఓ రోజు విలువ అసలు నా అంట వచ్చిన వాళ్ళని ఎవరు నాకు అనుకుంటా అంటే కనుకో నేను. కానీ బయట ఏంది, ఈ బాడీ అంతా పౌడర్ కి సంబంధించింది అంటే అవి ఇవి యూజ్ చేస్తేనే. సో అది ఇది అంటన్న. ఎందుకు ఇట్లాంటి చిల్లరి పిల్లలతో ఎందుకు తిరుగుతావు అది ఇది అని చెప్పేసి వాళ్ళ దుష్టట్లా కనిపించాలన్న. ఇప్పుడు నేటివ్ కాదు నిజంగా ఇవన్నీ ఇప్పుడు. అది కావాలి నాకు స్టోరీ. ఇట్లనే ఏదన్నా రివర్స్ ఆన్సర్ ఇస్తే ఇట్లా చేతులు చెప్పేశారు మా డాడీ. హాయ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ, నేను మీ శివా చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో ఆయన సాంగ్స్ తోటి హల్చల్ చేస్తుండు, అట్లాగే ఈయన ఒక పైల్వాన్ అని చెప్పేసి బయట చెప్పుకుంటున్నాడు. అసలు పైల్వానా కాదా మనం తెలుసుకోవడానికి పిలవడం జరిగింది. సో హైదరాబాద్ లో ఉన్న పిల్లలకు అందరికి తెలుసు ఈయన. ఆయన ఎవరో కాదు, ముషీరాబాద్ తిలక్ యాదవ్. హాయ్ బ్రో. హాయ్ హాయ్ అన్న, ఎట్లున్నావు? ఫైన్, గుడ్. నువ్వు? సూపర్ ఉన్నా. ఏది జోష్ ఇంతేనా సౌండ్? ఇంత మెల్లగా మాట్లాడుతున్నావు. కనిపించే నార్మల్ కనిపిస్తా. ఓకే, వైలెన్స్ చాలా డేంజర్ ఉంటుంది. ఓకే, వైలెన్స్ అంటే ఏం చేస్తావు? ఏంది? డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఓకే, అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ రావాలి చెప్పలేము. ముందు ఎట్లా రియాక్ట్ అయితే అట్లా రియాక్ట్ అవుతుంది. ఓకే, అంటే నేను ఎట్లా రియాక్ట్ అయితే నువ్వు అట్లా రియాక్ట్ అవుతుంది. సో నేను ప్రతి ఒక్క క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. పక్కా, డెఫినెట్లీ. అసలు ముషీరాబాద్ తిలక్ యాదవ్ ఎవరు? నాది నేను చెప్పుకోలేను అన్న. ఓకే, బయట అనుకున్న చుట్టైన విలువలో నీడిదాకా నువ్వు బయట కనుకోవచ్చు. ముషీరాబాద్ తిలక్ యాదవ్ ఎవరు అంటే నాది ఎట్లా చెప్పుకుంటే నీకు? ఓకే, అంటే నీది నువ్వు చెప్పుకోకుండా వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ నేను చెప్పుకోను, నాది ఎందుకు చెప్పుకోవాలన్నా? నా ఇంటర్వ్యూలో మాత్రం చెప్పొచ్చు. అసలు నువ్వెవరు? నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అన్న నా గురించి నేను చెప్పుకోవాలంటే. ఆ ఇబ్బంది ఎందుకు అంటే, నీ గురించి నువ్వు చెప్పుకోనికి ఏమి ఇబ్బంది? నేను చెప్పాలన్నా అట్లా అంటే ఇంతవరకు ఏ ఛానల్ కూడా చెప్పలేను. ఓకే, నేను చెప్పదలుచుకోలేను. ఆ ఛానల్ తెలిసి ఉండొచ్చు, నువ్వు అడుగు, నీకు తెలిసింది నన్ను అడుగు, నేను చెప్తా. నాకు తెలియదు, నేను తెలుసుకుందామనే నీ గురించి అడుగుతున్నా. అసలు ముషీరాబాద్ తిలక్ యాదవ్ ఎవరు? సన్ ఆఫ్ బాలరాజ్ యాదవ్ అన్న. ఓకే, అంతే మా డాడీ పేరు. అవును, అంతే అంతే. సో ముషీరాబాద్ అంటే ముషీరాబాద్ తిలక్ యాదవ్ అంటే ఓన్లీ జస్ట్ సన్ ఆఫ్ బాలరాజ్ యాదవ్ అంటే ఒక తండ్రి కొడుకు. అంతే అంతే అంతే, ఇంకేం లేదు. మరి బయట పైల్వాన్ అని చెప్పేసి, అది ఇది అని చెప్పేసి, రౌడీ అని చెప్పేసి అంటారు కదా. ఓకే, మరి నువ్వు చెప్పుకుంటలే కదా, అంటే నీది నువ్వే పైల్వాన్ అని చెప్పుకుంటున్నావు. నాది నేను చెప్పుకోను, నేను చేసిన ఎందుకు చెప్పుకుంటాడు అన్న నేను పైల్వాన్ అని చెప్పి. నీ ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నువ్వు ఎడికన్నా పోయిను, ఢిల్లీ పోయిను, నిన్ను చూసిండు ఒక ఆయన, ఆప్క నామ్ క్యా హే అని అడుగుతాడు. ఆడు హిందీ మాట్లాడతారు కాబట్టి హిందీలో అంటున్నా. అవును, ఏమని చెప్తావు? తెలుసుకో అంటావు నా గురించి? చెప్తా, ఎందుకంటే నేను ఒక పర్పస్ పైన పోయినా కదా నేను ఢిల్లీకి. ఓకే, ఒట్టి అయితే పోలేను, ఒక పర్పస్ పైన పోతా. సరే, ఇప్పుడు మా స్టూడియోకి ఎందుకు వచ్చినావు? ఒక పర్పస్ పైన వచ్చిన అవునా? మరి నీ గురించి నువ్వు చెప్పానికి ఇంతగానే. సరే, నేను ఒక సన్ ఆఫ్ బాలరాజ్ యాదవ్ అని చెప్తున్నా. ఢిల్లీకి పోయినా వేరే పర్పస్ పైన, ఇడికి వచ్చినా వేరే పర్పస్ పైన, కాబట్టి సన్ ఆఫ్ బాలరాజ్ యాదవ్ అని చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, సో అంతే, ఇంకా పైల్వాన్ లేదు, ఏం లేదు. నాది నేను చెప్పుకోను, నాకు తెలుసు, అందరికి తెలుసు, నేనేం చేసినా అయింది అని చెప్పి. ఓకే, అందరికి తెలుసు, నాది నేను చెప్పుకోను. ఓకే, నా గొప్ప నేను ఎట్లా చెప్పుకుంటానా? ఓకే, అది గొప్ప అనుకుంటున్నావు? మళ్ళా నువ్వేమన్నా సాధిస్తే అది గొప్ప. ఏం సాధించినావు ఇప్పటిదాకా? చాలా సాధించినా. ఏం సాధించినావు అవి చెప్పు. నేను మన తెలంగాణ నుంచి నేషనల్స్ కొట్లాడినా, తెలంగాణ నుంచి. ఓకే, ఇక కేసరిలు అంటావా, దునియా కొట్లాడుకున్నా కేసరిలల్లా. ఓకే, సో ఇప్పటి వరకు ఎన్ని మెడల్స్ సాధించినావు? ఉన్నాయి వచ్చా, నా దగ్గర దగ్గర ఒక 20+ ఉంటాయి నా దగ్గర. 20+ ఉంటాయి. తెలంగాణ స్టేట్ ఫస్ట్ గోల్డ్ మెడల్ అవన్నీ కలిపి ఒక 3 ఉన్నాయి అన్న నా దగ్గర. ఓకే, తెలంగాణ స్టేట్ నుంచి. సరే, ఇంకా 2 స్టేట్. సరే, నువ్వు ఇన్ని గెలిచినా చెప్తున్నావు కదా. సో ముషీరాబాద్ తిలక్ యాదవ్ అంటే జస్ట్ పాటలు, నీ వాక్, ఏంటన్నా డాన్స్ ఆడితే ఈ బోనాలు అది ఇవే కనిపిస్తున్నాయి. మరి నువ్వు చేసిన పైల్వాన్ గిరి కానీ? నేను చెప్పుకోనన్నా, నేను చూపించుకొని చెప్పుకోను, ఎందుకు చూపించుకోవాలన్నా? నన్ను గుర్తుపట్టలు గుర్తుపడితే చాలన్నా అంతే. ఓకే, అందరు నేను తెలవాలని చెప్పి ఏం లేదు రూలు, నన్ను గుర్తుపట్టలు గుర్తుపడితే చాలన్నాను. ఓకే, అంటే నీ గురించి నువ్వు గొప్ప చెప్పుకో. చెప్పుకోను కాదు, ఇప్పుడు నువ్వు నీ అంటే నా స్ట్రెంగ్త్ ఇదని చెప్పుకోనికి నీకేంది? చెప్పుకోనన్నా, నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనిపించదు, నాకు తెలుసుకోవాలి నా గురించి.
తెలుసుకోవాలి నా గురించి. ఎట్లయితే నువ్వు తెలుసుకును అట్లా తెలుసుకోవాలి, మంచి అనిపిస్తుంది నాకు అట్లా. నాది నేను చెప్పుకుంటే ఏముంటుంది అన్నది. సరే, ముషిరాబాద్ తిలక యాదవ్ మంచోడా చెడ్డోడా? ఇప్పుడే చెప్పాడు నా గురించి, నేను చెప్పుకోరా చెప్పి నువ్వు మళ్ళీ మంచోడా చెడ్డోడా అంటే ఎట్లా? సో ముషిరాబాద్ తిలక యాదవ్ మంచోడు కాబట్టి కాదు కాబట్టే ఆయన గురించి ఆయన చెప్పుకోవట్లేడని నేను అనుకుంటా. మరి అది నీ ఇష్టం అన్న. ఓకే, అది నీ థాట్, అది నేనేం చేయలేను దానికి. సో ఎప్పుడైనా కానీ అసలు బయటికి సింగిల్ గా రావంటా, నీ వెనకాల గ్యాంగ్ అంతా ఉండాలంట, ఎందుకు? నేను ఏ రోజు ఫోన్ చేసి ఎవరిని విలువ అన్న? నేను ఓ రోజు విలువ అసలు నాయంట వచ్చిన వాళ్ళని ఎవరు నాకు అనుకుంటా అంటే కనుకో, నేను పిలిచి పలానా రోజు ఇడికి రా ఆడికి రా అని చెప్పి పిలిచిన అని చెప్పి అనుకో. నాకేమవసరం అన్నా? ఓకే, నాకేమవసరం కాదు. సింగిల్ గా రాడంటే నీకు భయం అని చెప్పేసి అని అంటున్నారు అందరు. సరే అన్న, ఏ అనుకుంటే నేనేం చేయలేను అన్న, అది పబ్లిక్ థాట్, అది నేను ఏం చేయలేను దానికి. సో ఎప్పుడన్నా సింగిల్ గా పోయినా ఎడికన్నాను? నేను సింగిల్ గా అన్న, నేను అందరిని వదిలేసి ముంగడికి ఒక్కరిని వెళ్ళిపోతాను. నేను ఇంకోటి వస్తే రాని నాతో, లేకపోతే సంబంధమే లేదు నాకు, నాది నేను ముంగడికి వెళ్ళిపోతా. అదే నీకన్నా ముందు ఎవరు ఉండొద్దు అనుకుంటాను. నాకన్నా ముందు ఎవరు ఉంటారు కన్నా? ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు అన్న? అరే అమ్మ అందరిని వేసుకొని తిరుగుతుండ్రా అవి అది అని చెప్పి నాకు షై ఫీల్ అవుతాను నేను. అరే ఇంద్రాబి ఇంతమంది ముంగట చూసినాడు ఏమనుకుంటాడు నన్ను అని చెప్పి. అంటే కానీ రావద్దు అంటే వీళ్ళు బాధపడతారు, రావద్దు అంటే వీళ్ళు బాధపడతారు. ఏమీ దాని సఫర్ తీసుకుందాం మనమే అని చెప్పి ముందు ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు ఎందుకు వస్తుంటారు? వీళ్ళు ఎందుకు వస్తారు అసలు? ఇప్పుడు నలుగురు వచ్చారు, ఎందుకు వచ్చారు? వాళ్ళ ప్రేమ అనుబంధం అంతే అది. ఓకే, తినిపిస్తావు తాగిపిస్తావు? ఏ తాగిపించాడు తినిపించాడు అంటే కామన్ అన్న ఈ జనరేషన్ లో. ఓకే, నువ్వు 2024 లా అది కామన్, అది తినిపించుడు తాగిపించుడు అందరికి. సో అవి తాగిపిస్తావు తినిపిస్తావు? అది కంపల్సరీ అన్న. నేనుకుండే వాళ్ళని చెడగొడతా తాగిపించి. చెడగొడతా అంటే నీకు హ్యాబిట్ ఉంటే హ్యాబిట్ అది చేపిస్తా నేను. నువ్వు నీకేం లేకపోతే గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే నువ్వు ఏది తింటా అంటే తినిపిస్తా, తాగుతా అంటే తాగిపిస్తా, నువ్వు ఏదంటే అది. నా దగ్గరకు వచ్చినావు కాబట్టి, సో నీ దగ్గరకు వచ్చారు కాబట్టి నువ్వు తినిపిస్తా తాగిపిస్తావు కాబట్టి నువ్వు లేకుండా వస్తారు వాళ్ళు. అట్లా ఉండదు అన్న, అట్లా రోజు తినిపోయానికి రోజు అయిపోయానికి నా అంత ఉండాలా? ఓకే, ఉన్నాయంట కదా నీ పాటలనే ఉన్నాయి కదా, ఉండేవచ్చన్నా. అది నేను ఇంతకుముందు ఇట్లా చెప్పిన ఒక దాంట్లో, నేను నా కష్టంతో చేస్తే అది ఖర్చు పెడితే నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇంట్లో మయ్య సంపాదించిన పైసలు తీసుకొచ్చి బయటకి వేసి ఏముంటుంది అన్న? ఓకే, ఇప్పుడు కూడా మీ అంటే మీ నాయన సంపాదించిన పైసలే నువ్వు ఖర్చు పెడుతున్నావు? నేను నాకంటూ ఒకటి స్టేటస్ ఉంది. ఓకే, తీసుకుంటా డాడీ దగ్గర కూడా, డాడీ దగ్గర నుంచి తీసుకుంటా. నాకంటే ఒక స్టేటస్ ఉంది, బిజినెస్ చేస్తాను నేను. ఏం చదువుకున్నాను? నేను డిగ్రీ కంప్లీట్ అన్న. ఓకే, డిగ్రీ కంప్లీట్. డిగ్రీ కంప్లీట్ ఇంటర్ లో ఏ గ్రూప్? సిఈసి అన్న. సిఈసి. సో ఇప్పుడు డిగ్రీలో ఏ గ్రూప్? ఏది? బీకామ్ జనరల్. బీకామ్ జనరల్ అంటే బీకామ్ కంప్యూటర్స్ రాలేదా సీట్? కంప్యూటర్ సైన్స్ తీసుకోలేను ఇంట్రెస్ట్ లేక. నువ్వు తీసుకోలేవా లేకుంటే సీట్ రాలేదా? అంటే మంచిగా అంటే ఎక్కువ మార్క్స్ వస్తే కంప్యూటర్ సైన్స్ వస్తుంది. నేను తీసుకోలేను, నేను చేసింది సిఈసి. ఓకే, తీసుకోలేదు కంప్యూటర్ ఎట్లా తీసుకుంటాను నేను, నాకు ఇష్టం లేదు. జనరల్ లో పోయినా నేను. చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా? చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి బిజినెస్ లోకి వచ్చినా. ఓకే, ఉన్నాయి బ్యాక్లాగ్స్ ఇంకా? ఏది డిగ్రీ ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి ఒక 4-5 ఉన్నాయి. ఇంకా 4-5 ఉన్నాయి. లేదు, ఉద్దేశం రైట్ తీసుకున్నా. ఓకే, అంటే కాలేజ్ పోతుండే డైలీ లేకుంటే బంక్లో అవి కొడుతుండేనా? ఏ కాలేజ్ లైఫ్ ఎట్లుంటుంది అన్న, నువ్వు కూడా ఒక స్టూడెంట్ నుంచి ఇక్కడికి వచ్చినావు. ఓకే, నేనైతే బుద్ధివంతుడు, నేను అందుకే ఇంత మంచిగా. సో బంకులు కొడుతుండేనా? ఏ కామన్ అన్నది. ఏ కాలేజ్ నువ్వు డిగ్రీలో? శ్రీ సాయి విద్యా వికాస్ అన్న, సీతాఫలం అండి. ఇంటర్ కూడా డిగ్రీ కూడా రెండు ఒకటే కాలేజ్ నాది. ఓకే, ఈ ఒకటే కాలేజ్ అంటే ఇంటర్ డిగ్రీ ఒకే దగ్గర ఉండే కాబట్టి. సో అంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉండేనా మరి నీకాడ? నన్ను ఇంతకుముందు చెప్పాను నా గురించి నువ్వు ఏం అడుగు, నువ్వు ఏమైనా కావాలంటే కానీ నన్ను అడగకన్నా, నువ్వు చెప్పు నీ గురించి అని చెప్పి మాత్రం ఏం చెప్పకన్నా. కాదు, నీ గురించి నువ్వు చెప్పకుంటే ఎట్లా? ఇప్పుడు నీ కాలేజ్ లో నేను పోయి కాలేజ్ లో అడగాల? ఏ ఉండే అన్న, నేను బాయ్స్ కాలేజ్ అన్న. అది బాయ్స్ కాలేజ్? నిజం చెప్పు. నిజంగా అన్న, ఇప్పుడే అనుకో, ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ అయింది అది. ఓకే, అప్పుడు మాత్రం బాయ్స్ కాలేజ్ ఉండే అన్న. అది ఓకే, అమ్మాయిలు లేకుండా? అప్పుడు లేకుండే అన్న. ఓకే, సో ఇటు సైడ్ రావాలని ఎందుకు అనుకున్నావు? ఎటన్నా ఈ కుస్తీ పోటీలల్లా? అన్న నేను ఇంటర్ నుంచే చేస్తుండే అన్న, నేను ఇంటర్ నుంచే కుస్తీలు కొట్లాడుతుండే. టెన్త్ ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టెన్త్ నుంచే నేషనల్ కొట్లాడినా నేను. టెన్త్ నుంచి? టెన్త్ నుంచి. ఓకే, నేషనల్ అప్ప నుంచి స్టార్ట్ చేసుకున్నాను నేను. ఓకే, అంటే మీ ఫ్యామిలీ ఎవరన్నా ఉండేనా దంగల్లో? మా ఫ్యామిలీ అంటే మా తాత చేస్తుండే అన్న, మా తాత వాళ్ళు చేస్తుండే. మళ్ళీ నన్ను మా మామ తీసుకొని పోయిండు. మా మామ అరే అరే ఈ ఫీల్డ్ సెట్ కాదు, ఈ ఫీల్డ్ బాగుందా అని చెప్పి ఆయన తీసుకొని పోయిండు. నేను ఇంకా మా బాగుంటాడు కార్తీక్ అని చెప్పి. ఓకే, మేమిద్దరం కలిసి చేస్తుండే. సేమ్ వెయిట్ మా ఇద్దరిది. ఓకే, సేమ్ వెయిట్ అంతా సేమ్, ఈక్వల్ ఉంటాం ఇద్దరం, ఈక్వల్ ఉంటాం అంతే. సో మీరు ఇద్దరే కొట్లాడుతుండేనా ఇది ఫస్ట్? మేము ఇద్దరమే అన్న, అంటే ప్రాక్టీస్ మాత్రం డైలీ ఇద్దరమే ప్రాక్టీస్ ఇద్దరమే ప్రాక్టీస్ మేమిద్దరం చేస్తుండే. ఏ మ్యాచెస్ అయినప్పుడు బయటికి కొట్లాడుకుంటుండే. ఓకే, అంటే ఇప్పుడు దంగల్లో ఈ కుస్తీ పోటీలకు దిగాలంటే క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా? క్వాలిఫికేషన్ కి దానికి సంబంధం అంటే ఆ క్వాలిఫికేషన్ కదా దంగల్ క్వాలిఫికేషన్ అంటే నువ్వు ఇట్లా చేయాలి బాడీ సంథింగ్ వర్క్అౌట్స్ ఇది చేయాలి ఏమేమి ఉంటాయి? చాలా ఉంటాయి అన్న దాంట్లో. ఎట్లా అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఉంటాయి అలా. ఓకే, ఇక ఇష్టం ఉన్నట్టు మన ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కాదు.
దంగల్ కి ఈ నార్మల్ జిమ్ కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? జమీన్ ఆసమాన్ ఫరక్ ఉంటుంది అన్న. ఓకే, జమీన్ ఆసమాన్ అంటే భూమికి ఆకాశానికి అంత తేడా ఉంటుంది, ఫరక్ ఉంటుంది. రెండు మూడు చెప్పి ఏంటి? చాలా ఉంటాయి అన్న. ఇలా ఏమో నువ్వు బట్టలు వేసుకొని చేస్తావు వల్ల ఏం బట్టలు ఉండొద్దు నీకు. ఓకే, ఖాళీ లంగోట్ అంటారు, లంగోట్ ఒకటి ఉండాలి అంతే. ఏ మళ్ళా జిమ్ ఏంది, ఒక రెండు గంటలు చేసుకొని వెళ్ళిపోతావు, కుస్తీ రెండు మూడు గంటలు కొట్లాడాల్సి వస్తుంది అన్న ప్రాక్టీస్ లా. ఓకే, అది దమ్ము ఎట్లయితే అంటే మనిషికి హార్ట్అటాక్ కూడా రావచ్చు. జిమ్ ఉన్న తీసుకొని కొట్టాం అనుకో, కథమే అది. ఓకే, అయితే ఇంకోటి మొత్తం రెడ్ మట్టిలో చేస్తారు కదా, సో అందులో నడవాలన్నా అందులో ఉండాలన్నా కానీ కొంచెం మనకి ఇబ్బంది ఉంటుంది. కంపల్సరీ అన్న అది. ఓకే, మొత్తం మేము బట్టలు ఇప్పినాం అనుకో మా పిల్ల మీద మొత్తం కాట్లు కనిపిస్తాయి మట్టివి. ఏమో కాళ్ళకి రాసుకోవాలి, ఆడ ఈడ మచ్చలు ఇచ్చలు ఉంటాయి, ఉంటాయి కంపల్సరీ అవి. ఓకే, అంటే ఫస్ట్ ఇప్పుడు నువ్వు వెళ్ళాలనుకున్నావు, ఎవరన్నా అందులోకి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఎవరు చెప్పిరన్ను? మా తాత చేస్తుండే అన్న ఫస్ట్. ఓకే, దాని తర్వాత మా మామ తీసుకొని పోయిండు. ఓకే, అయ్యా అప్పటి నుంచి అలానే కంటిన్యూ చేస్తుండే. అంటే ఫస్ట్ నిన్ను మీ మామ తీసుకుపోయినప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందా నీకు? అరే ఇదేంద్రా భయ్ చేయాల్సిందని అనుకున్నావా? ఇక కంపల్సరీ పెద్దలు చెప్పారు కదా అన్న చేయాల్సిందే. అంటే ఇక ఆయన చెప్పినందుకు ఏమో నా సిచ్యువేషన్ ఇది ఉంది ఇవాళ. ఓకే, అంటే నేను దంగల్ గురించి ఎందుకు అడుగుతున్నా అంటే అసలు దంగల్ నువ్వు నిజంగా కుస్తీలలో పోటీ పడ్డావా లేదా అన్నట్టు అని అడుగుతున్నా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు రీసెంట్గా ఎప్పుడు జిమ్ కూడా ఉందంట నీకు, జిమ్ ఓపెన్ చేసి? త్రీ ఇయర్స్ అవుతుంది జిమ్ ఓపెన్ చేసి నేను. త్రీ ఇయర్స్ అవుతుంది జిమ్ ఓపెన్ చేసి. సో ఇంతకు ముందుకే నువ్వు నాకు చెప్పడం జరిగింది, మన ఇంటర్వ్యూలోనే చెప్పిండు, అంటే దంగల్ కి జిమ్ కి జమీన్ ఆస్మానం ఫరక్ ఉందని చెప్పి. అంటే భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో అంత తేడా ఉందా అన్నావు. మరి జిమ్ ఎందుకు పెట్టినా దంగల్కి సంబంధించింది ఎందుకు? బిజినెస్ అది ఒకటి. ఓకే, రెండు కూడా ఎక్సర్సైజ్ కదా. ఓకే, అది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ బిజినెస్ అది అంతే. జిమ్ చేస్తాను ఇప్పుడు నీ జిమ్ నీ దాంట్లో. ఓకే, ఎప్పుడన్నా ఒకసారి. సో అంటే నువ్వు పోటీ పడ్డా అంటున్నావు, ఇవన్నీ మెడల్స్ గెలిచినా అంటున్నావు, కానీ బయట ఏంది ఈ బాడీ అంతా పౌడర్కి సంబంధించింది, అంటే డ్రగ్స్ అవి ఇవి యూజ్ చేస్తేనే. సో డ్రగ్స్ అది ఇది అంటన్నా, ఉంది నాలెడ్జ్ నాకు కాకుండా మా ట్రైనర్లకు ఉంటుంది. ఓకే, నాలెడ్జ్ ఉంటుంది కంపల్సరీ. ప్రోటీన్ అంటే కంపల్సరీ యూజ్ చేయాలన్న. ఓకే, కంపల్సరీ. పుట్టిన పిల్లలకి ఇట్లా ఇస్తారు, ఇవాళ రేపు వీక్ ఉన్నావు అని చెప్పి ప్రోటీన్, మళ్ళీ అట్నే అంటావా? ఓకే, కంపల్సరీ ప్రోటీన్. అది ప్రోటీన్ ఏం బయట అది పెద్ద అది కాదన్న, ఏం విషయం కాదు అది. మనం ఏదైతే తింటామో దాంట్లో ఏంది ఉంటుంది అంతే. ఓకే, స్టెరాయిడ్స్ తింటా రెండు కిలోలు కాదు. ఇప్పుడు బాడీ రావాలంటే సో స్టెరాయిడ్స్ తీసుకుంటారంట, తీసుకుంటారా అన్న? స్టెరాయిడ్స్ తీసుకున్న బాడీ డిఫరెంట్ ఉంటుంది, నార్మల్ బాడీ డిఫరెంట్ ఉంటుంది అన్న. స్టెరాయిడ్స్ తీసుకున్న బాడీ ఒక బాడీ బిల్డర్ చూసినావా? చాలా మంది చూసిన, చాలా మంది ఇంటర్వ్యూ కూడా చేసినా. చేసినావా? నాలుగే అనిపించిన బాడీ బిల్డర్ నీకన్నా మంచిగా అనిపించిన మళ్ళీ అందుకే బాడీ బిల్డర్ అంటారు. ఓకే, నన్ను పైలవాన్ అంటారు, నన్ను బాడీ బిల్డర్ అంటారు. ఓకే, అంటే నీకు ఆయనకి ఏంటి డిఫరెన్స్? ఏ స్టెరాయిడ్స్ వాడతారన్న, మనం అన్ని జోలీ ఉంది కాబట్టి ఇట్లా ఉన్నాం ఇవాళ. ఓకే, స్టెరాయిడ్స్ వాడితే నేను కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే అనుకుంటా. ఓకే, అంటే స్టెరాయిడ్స్ వాడితే ఏమవుతుంది? స్టెరాయిడ్స్ వాడితే ఏంటంటే అన్న, మన బాడీలో ఉన్న మజిల్స్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా షేప్స్ అవన్నీ వెళ్ళిపోతాయి. అవి మనకు అవన్నీ అవసరం లేదు కాబట్టి నార్మల్ గానే ఉన్నాం అంతే. ఓ పైలో ఎట్లా కనిపించాలి అట్లా ఉంటాం అంతే. సో బయట ఎప్పుడన్నా నీతోటి అంటే పౌడర్ తీసుకుంటాడు తిలక్ యాదవ్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా? కంపల్సరీ అన్న, నేను ఇంటర్వ్యూలో అయితే చెప్తా నేను కంపల్సరీ వే ప్రోటీన్ తాగుతా. కంపల్సరీ ప్రోటీన్ నా గురించి తాగుతాను నేను. ఓకే, అంటే కాదు కదా, నువ్వు కూడా ఏమని అనుకోలే, నాకేం ఇష్టం ఉందన్న. ఓకే, కానీ ప్రోటీన్ తాగకుండా డైరెక్ట్ చేస్తే ఇంత బాట రాదు కదా అన్న. ప్రోటీన్ కంపల్సరీ అన్న, ప్రోటీన్ కంపల్సరీ. ప్రోటీన్ తాగకుండా రెండు కిలో చికెన్ తినమంట తింటావా? ఎందుకు తినాలనుకుంటే తింటా కదా. రెండు కిలో చికెన్ తింటావు అన్న? ఏమో ఫ్రై చేస్తే తింటా. ట్రై చేయకన్నా, మోషన్స్ అవుతాయి. ఓకే, చేయక ఇట్లా అదే ఒక స్క్రూప్ ఒక స్కూప్ ప్రోటీన్ ఉంది అనుకో, అలా నీకు కంప్లీట్ అవుతుంది అన్న నీకు అది. ఓకే, ఆ ప్రోటీన్ కరెక్ట్. ఆ ప్రోటీన్ లో అంటే నార్మల్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్న అలా. ఓకే, మనం ఏదైతే తినలేము చూసినావా అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇల్లు ఉంటుంది. ఆ ప్రోటీన్ ఎందుకంటే మనం చేసిన దానికి కొంచెం బాడీలో స్టెబిలిటీ ఉండడానికి దీన్ని తాగుతాం అంతే తప్ప దాంతో కండలు కొండలు పెరిగేది ఏమి ఉండేది దాంతో అంతే. మరి కండలు ఎట్లా పెరిగినాయి? కష్టం అన్న అది. ఓకే, కష్టం. రోజుకో రెండు మూడు లీటర్ల పాలు తాగుతుండే అన్న. రెండు మూడు లీటర్ల పాలు బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, రోజుకో రెండు లీటర్ల పాలు అయితే కంపల్సరీ తాగుతుండే అన్న. ఇక ఎలా రేపు పొరలు అవి కాగబెట్టుకొని అవి ఇవి వేసి తాగుతారు, మనం అట్లా కాదు పచ్చి పాలు తాగుతుండే. ఓకే, అంటే పిండేసి అప్పటికప్పుడు తాగేసాన. ఓకే, నేను దాని కాక మా డాడీ మా దోస్తులకి ఇట్లా తాగిపిస్తుండే ఇంకా. సో అంటే ఇప్పటికి అది అందు ఉందా పాలన? ఉందన్న. ఇంకా ఎన్ని బర్రెలు ఉన్నాయి మీ దగ్గర? ఒక 8 బర్రెలు ఉన్నాయి. ఓకే, ఆవులు ఉంటాయి కింద. ఓకే, ఎన్ని లీటర్ల పాలు వస్తుంది? అంటే యాదోస్ అంటే ఎక్కువ ఇదే దందా చేస్తారు కాబట్టి అడుగుతున్నా. అంటే అట్లా ఏముండదు అన్న, అది పరంపర. అదే పరంపర వచ్చింది కాబట్టి, పరంపర వచ్చింది అంతే అది. ఏదన్నా మెయింటైన్ చేస్తాం మనం. ఇంకా ఎన్ని లీటర్ల పాలు? ఇక అంతా లెక్క ఎప్పుడు అడగలేమన్నా మనం. ఓకే, ఇక మొత్తం డాడీ చూసుకుంటాం. మొత్తం వాళ్ళు డాడీ బాబీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, అంటే చిన్నగా ఉన్నప్పుడు 10th క్లాస్ లో కూడా తిలక్ యాదవ్ పాలు పోస్తున్నానంట పొద్దున పోయి? కంపల్సరీ అన్న, పోయాలన్నది. ఓకే, కంపల్సరీ పోస్తా.
ఇప్పుడు ఇట్లా మా అయ్య చెప్పినట్టే పోవాల్సిందే కంపల్సరీ అది. ఓకే పోయి పాలు పోసి వస్తాం కంపల్సరీ. ఆయన చెప్పినట్టే అంతే పోవాల్సిందే నేను, తప్పదు నాకు. ఇక ఇప్పుడు ఎట్లా అంటే మార్నింగ్ ఈవినింగ్ జిమ్ లో కూర్చోవాల్సి వస్తుంది నేను అని చెప్పి ఇప్పుడు ఏం పనులు చెప్తాను ఎక్కువ నాకు. ఓకే నేను కూడా అప్పుడు చేస్తుండే నేను పనులు పొద్దున్న లేచి, ఇంకా నువ్వు పాలు పోస్తున్నాను, నేను పిండుతుండే ఇట్లా పాలు పిండుతుండే ఇట్లా పిండి పోసి వస్తుండే. ఎన్ని లీటర్లు పిండుతుండే? ఒక రెండు అవలం పిండుతుండే అన్న అంతే. ఓకే అవి ఎన్ని పాలు అన్ని పిండుకోవాలంతే. ఎప్పుడు తనలేదా నిన్ను? ఎందుకు అంతే అన్న అవి అది ఒక్కోసారి పిండుతుంటే తంతాయి కదా. అట్లా ఏముండే అన్న? ఓకే అట్లా ఏముండే, తన్నేటి వల్ల ఉంటాయి మంచి ఇచ్చేటి వల్ల ఉంటాయి. సో తిలక్ యాదవ్ ఇవన్నీ చేసిండు చిన్నప్పటి నుంచి పండ్లు ఇవన్నీ. సో ఇప్పుడు కొంచెం షో ఆఫ్ చేస్తుండ అనుకుంటా. షో ఆఫ్ ఎందుకన్నా? షో ఆఫ్ అంటే ఎట్లా, నీకు ఎట్లా అర్థమైంది షో ఆఫ్ అని చెప్పి? అంటే ఏమనిపిస్తుంది ఈ పాటలు పాడడం, ఈ పాటలు కొత్త వచ్చిన తర్వాత పేరు రావడం, పేరు వచ్చిన తర్వాత నలుగురిని ఎంటేసుకొని తిరుగుడు, సో ఇవన్నీ షో ఆఫ్ కాదంటవా? నేనైతే అనుకోలే ఎప్పుడు నీకు అనిపిస్తే ఇక నీ ఇష్టం అది. ఓకే నేనైతే ఎప్పుడు అనుకోలే అట్లా షో అని చెప్పి. సో ఇప్పుడు నేను అడుగుతున్నా అంటే నాకు అనిపించినట్టుగా జనాలకు అనిపించినట్టు. ఏం షో చేసినా నేను అంటే ఒక పర్సన్ ఎవరైనా అన్నోన్ పర్సన్ చెప్పారా నీకు ఇట్లా ఇట్లా షో చేసిన అని చెప్పి? ఎందుకు చెప్పారు? ఇప్పుడు నువ్వు నీ ఇంటర్వ్యూ ఉందంటే నేను తెలుసుకోకుండా నేను గుసవెట్టాను. అదే ఏ రకంగా టెన్త్ లో నువ్వు పాలు విండినావు అని అంటే నాకు ఎట్లా తెలుసు? నాకు వేరే వాళ్ళు చెప్తానే కదా తెలుసు. సరే ఏమని చెప్పారు నీకు? అంటే ఏదో షో ఆఫ్ చేస్తాడు, షో ఆఫ్ అండ్ ఉట్టి షో ఆఫ్ అనగా ఇంట వాళ్ళ నువ్వు ఇట్లా. సరే అడుగుతున్నా, సరే పాటలు ఎందుకు వచ్చినాయి నీ పాటలు? అంటే మూడు పాటలు ఫ్రెండ్స్ చేపించింది అన్న అంతే. అది మా ఫ్రెండ్స్ చేయించింది, నా బర్త్డేలకి అల్లా ఇల్లా ఇచ్చారు గిఫ్ట్ నాకు. ఓకే అంతే. సరే ఈ మూడు పాటలల్లో నీకు సర్ప్రైజ్ ఇచ్చిరా? నీకు ముందే చెప్పిరా పాట రాపిస్తున్నామని? కంపల్సరీ చెప్పిరన్నా ఉన్న వాస్తవం. మరి చెప్పినప్పుడు ఫ్రెండ్స్ ఎందుకు? నువ్వు వద్దాను వచ్చు కదా ఆపిస్తారు కదా. ఇక ఎవరి ఇష్టం వాళ్ళదన్న. ఓకే ఇప్పుడు నువ్వు ఇల్లు అవుతా అంటే తాగండి, నీకు కూడా హ్యాపీ అనిపించింది కదా. కంపల్సరీ అది. ఓకే ఇప్పుడు ఉన్న పాటలు పతుక్కొని ఉంటాయి అన్న, సొంతం జాబ్లకి నుంచి ఫేమస్ అయ్యేట్లేదు రియల్. రేపు ఓకే నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇన్సాటే నేను ఎందుకు వద్దనా? నువ్వు కూడా అట్లనే ఇస్తున్నావు అంటలే, నీ జాబ్లకి పైసలు తీసి పాట రాపించుకున్నావు అంత. సరే అనుకోగా అన్న. ఓకే అనుకో కదా, దాని ఏముంది? సో అనుకున్నావు కాదు, నిజమే నిజమే అనుకో అన్న. ఓకే నా దృష్టిలో అయితే నిజం కాదు, నువ్వు అనుకుంటే అనుకో, ఏం ప్రాబ్లం లేదు నాకు. అయితే నీ పాటలకు కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఇవ్వడానికి ఏమన్నా అంటే కోశకారం పెడతావు? సిచ్యువేషన్ డిమాండ్స్ ఇప్పటిదాకా చెప్పిన ఇది వాల్యూమ్ 2 లో అనుకుంటా ఇది మొత్తం కదా. సో వాల్యూమ్ 2 లో ఒకసారి వినండి, మీకు ఇలా ఉంటాయి కొన్ని. సో కోసి కారం పెడతా సిచ్యువేషన్ డిమాండ్స్ అన్న కంపల్సరీ చేయాల్సి వస్తుంది, టీకల దాకా కంపల్సరీ చేస్తా. ఓకే సో ఇప్పటి వరకు అట్లా ఏమన్నా చేసినా? ఇప్పటివరకు అంత రాలే అన్న, అప్పుడు ఆడదాకా రాలే అసలు. సో ఎంత వస్తుంది ఉందా? కొన్ని కోట్లు? కొన్ని కోట్లు కాదని ఉంది, కొంచెం చెప్పుకోలేదు నేను అవన్నీ. నీ మీద పగలు ఉన్నాయా? ఏ మొన్న నాకు తెలియదు, పాటలు ఉంది కదా ఉన్నాయొచ్చు. కానీ నేనైతే ఇంతవరకు పోయినా మాత్రం ఏడికైనా సరే అన్న, నా పక్కకు అయినా డ్రైవింగ్ చేస్తైనా నేను వెనక ఇద్దరు, ఎన్నో ఎన్నో ఈవెంట్ పోయినా కానీ ఇంతవరకు నాకు మాత్రం అటు అనిపించలే నా మీద పగ అని చెప్పి అందరు ప్రేమాభిమానులతో పిలుస్తుండే నన్ను. నేను పోతే ఎట్లా అంటే ఒక పటాకీలు కాల్చుడు ఇవన్నీ చేస్తుండే, నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుండే. నేను ఆ జాగాలో మాత్రం అనుకోలే నాకు పగ ఉంది మనుషులకి అని చెప్పి అనుకోలేను. నేనైతే ఊర్లలో ఇట్లా తిరిగినా కాదు. నీకు పటాకీలు కలిస్తే హ్యాపీయా? అంటే ఇప్పుడు నువ్వు ఒక పర్సన్ నిన్ను పిలిచి నీకు అంత గ్రాండ్ గా వెల్కమ్ చేస్తే హ్యాపీ ఫీల్ అయిపోతే ఏడుస్తావు వాళ్ళ ముంగట? అంటే ఇప్పుడు నేను పటాకులు కాలలే కాబట్టి నువ్వు అన్ని హ్యాపీయా? అట్లా ఏం లేదన్న, పిచ్చి కాఫీ తాగిపించిన చాలు, దాంట్లో ఏం లేదు. ఓకే సో హ్యాపీ అంతే చాలు అన్న. ఇప్పుడు నువ్వు ఎందుకు పిలిచినావు అన్న? నా గురించి తెలుసుకోనికి పిలిచినావు, హ్యాపీయా? నేను నా గురించి తెలుసుకుంటున్నావు నువ్వు. ఓకే సో తెలుసుకుంటున్నా. ఎంత మందిని కొట్టినావు? నేను అన్నీ ఇంటర్వ్యూలో మాట్లాడలేమన్నా, ఎంత కొట్టినా ఇది అది అని చెప్పి ఎట్లా చెప్తామన్నా చెప్పుకుంటారు, లెక్కలు పెట్టుకుంటారు అన్నవరన్నా. సరే లెక్కలే, అంత మందిని కొట్టినావు? లెక్కలు ఎంతమంది అంటే ఇక సిచ్యువేషన్ డిమాండ్స్ మాత్రం గుర్తుండాలి నీకు. ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? ఉన్నాయన్న ఒక నాలుగు వచ్చాను, నాలుగైదు ఉంటాయి. నాలుగైదు కేసులు ఏం పెద్ద పెద్ద కాదన్న, అందరు చెప్పుకుంటారు గింత చేసి ఇంత చెప్పుకుంటారు. నేను అట్లా కాదు, చిన్న చిన్న పిట్టి కేసులు ఉన్నాయి అవి ఇట్లా. ఓకే ఎందుకు వచ్చినాయి ఆ కేసులు? ఎందుకు వచ్చినాయి? ఇక ఉంటాయి అన్న, ఇక ఎంటుండేటోళ్ళతోటి ఏమన్నా పర్సనల్ ఏదన్నా ఉంటాయి కంపల్సరీ ఏదో ఒకటి. ఓకే అంటే ఎనుకున్న వాళ్ళతోట నువ్వే చేసి అలా మీద నెట్టేస్తున్నావు? నేను ఎందుకు చేస్తారా? నాకేం అవసరం అన్న, రానికేనే ఆలోచిస్తారన్న. ఓకే ఎంత అప్పడదో మేసుకోకూరి కానీ నా దగ్గర రానికేనే ఆలోచిస్తారా అమ్మా ఎందుకు రావి వాడు ఉండికి అంత నీట్గా కనిపిస్తుంది, మనం ఎందుకు వాళ్ళ అంది గారికి అని నీట్గా కనిపిస్తుందా అన్న? నేను ఇట్లా కనిపిస్తున్నా బయటకు వెళ్తే మనతో మనది అంతే. ఓకే సో ఒకళ్ళ దగ్గరకు వేరే వాళ్ళు వస్తారు, మనం మనది ఎందుకు వాళ్ళు చెప్పాలి దగ్గరికి, ఎందుకు వాళ్ళు మన దగ్గర ఏం తక్కువ అని చెప్పి అని తెరవాలి. ఓకే ఇప్పటి వరకు నువ్వు ఎవరి దగ్గరకు పోలేవా? నాకేం అవసరం అన్న, నువ్వు తిరగేది నేను ఎవరు తిరగలేను ఇంతవరకు. ఓకే సో ఇప్పుడు ఈ పాలవనగిరికి ముందు నువ్వు అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఒక పెద్దోని దగ్గర తిరిగిన తర్వాత వాని దగ్గర నుంచి ఇంకోటి వెళ్తాడు, ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి వెళ్తాడు, అట్లా రాలేవాను? నా దగ్గర నేర్చుకుని మీద చాలా మంది దూరంగా నేను ఒవ్వొని దగ్గర నేర్చుకోలేను ఇంతవరకు. ఓకే యువన్ దగ్గర నేర్చుకోలేదు ఇంతవరకు. సరే నీ దగ్గర నేర్చుకున్న పోయిన వాళ్ళు ఎంత మంది? చాలా మంది ఉన్న. ఓకే ఏ నేను లెక్క పెట్టలేను చెప్పలేను ఇట్లా అది ఇంటర్వ్యూలో. అంటే తోపులు అయ్యారు ఇప్పుడు? ఎవరు అంత సీన్ లేదు అన్న, ఏడికి పోయినా మళ్ళీ ఇడికే రావాలి అది, అంత సీన్ లేదు అది. ఓకే నేర్చుకుని చాలా మంది వేరు కానీ
చాలా మంది వేరు. అంటే నిన్ను కాదా నీదని వేస్తే నువ్వు వాళ్ళ మీద ఒక కన్నేస్తావు అంట. ఇప్పటి జనరేషన్ ఎట్లా అంటే ఇకనైతే హజార్ హజార్ అయితే బజార్. అంటే ఒక్కడ కాకపోతే వంద మంది, వంద మంది కాకపోతే వేల మంది వస్తారు పోతారు అంతే. ఓకే, నువ్వు మాత్రం ఒకళ్ళ దగ్గరకు. నేను ఎందుకు పోవాలను? నీ ద్వారా చూసినా పడతావు, పోయింది ఓ వెనకాలన్నా తిరిగింది చూసినావా? ఓకే, నువ్వు చూసినావా? ఇంతవరకు చూసినా నేను. చెప్పన్నా ఒకటితో తిరిగి, చాలా మంది తోటి తిరిగి. చెప్పన్నా చాలా మంది తోటి తిరిగి. నేను నువ్వు తిరిగినావా లేదా? నేను తిరగలే, నాకేమవసరం అన్న ఒకటితో తిరిగేది. ఓకే, నాకేమవసరం? ఎవరితో తిరగాలి? ఎవరితో తిరగాలి? ఒక ప్రూఫ్ తీసుకొచ్చి మాట్లాడు. ఓకే, నేను తిరిగినా అని చెప్పి ఎవరైనా ఎన్నుకున్నా అని చెప్పి ఒక ప్రూఫ్ తీసుకొచ్చి మాట్లాడు. నీకు తెలుసు కదా ఎవరు? నీ మనస్సాక్షికి తెలుసు. నేను ఒవ్వంతో తిరగలేను, ఇప్పుడు ఇట్లా చెప్తా. ఎవరు అప్పుడు ఇట్లా చెప్తా. ఓకే, ఎవరితో తిరగాలి నాకు అవసరం ఇట్లా ఎవరితో తిరిగేది. ఓకే, తిరిగే ఛాన్స్ కూడా రాదంటావా అన్న? నాకు ఏం తక్కువ అని చెప్పి నేను కొంత తిరుగుతున్నా. ఓకే, ఏం తక్కువ లేదో చెప్పు. ఏం తక్కువ లేదో నేను చెప్పుకున్నాను అన్న, నాది నేను అది తక్కువ ఉందా ఇది తక్కువ ఉందని చెప్పి. ఓకే, ఉన్నాయి కొన్ని తక్కువ కంపల్సరీ. కోట్లు కోటీశ్వరులకి ఇట్లా ఉంటాయి కంపల్సరీ, అది ఏదో ఒక తక్కువ ఉంటాయి. నేను ఉన్నాయి మన లైఫ్లో ఇట్లా కొన్ని, కానీ చెప్పుకోండి నేను అంతే. ఇంట్లో ఎంతమంది మీరు మొత్తం? 4 మెంబర్స్ అన్న. ఎవరు? నేను, మమ్మీ, డాడీ, సిస్టర్. ఓకే, సో చెల్లెపిల్ల అయిపోయిందా? లే అన్న. ఓకే, జాబ్ చేస్తా చెల్లె, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, సాఫ్ట్వేర్. సో ఎప్పుడన్నా నువ్వు ఇట్లా తిరుగుతుంటే మీ ఇంట్లో కానీ ఎవరన్నా ఏమన్నా అనడం జరిగిందా ఎందుకు ఇవన్నీ అన్న? నేను ఏం కొట్లాటలు ఇవన్నీ ఏం చేస్తాను అన్న, చిల్లర లెక్కలు ఏం చేయగా అన్న. ఏం చేయండి, కేసులు ఎట్లా ఉంటాయి మీద? కేసులు అంటే అది ఆ సిచ్యువేషన్ అట్లా అయిపోయింది, అది ఫేస్ చేయాల్సి వచ్చింది, అయిపోయింది అట్లా. ఓకే, అంటే ఎప్పుడు ఏం చేయలేదు నేను. ఓకే, అంటే ఎవరన్నా దగ్గరకు వచ్చినా ఎవరన్నా నీకు పడని వాళ్ళు ఉంటే గురుకాంచి చూస్తావు అంటే ఎందుకు? నేనెందుకు చూసాను గురుకాంచి అన్న? నా పర్సనాలిటీ అదన్నా, నా బాడీ లాంగ్వేజ్ అదన్నా. నేను ఇట్లా నార్మల్ చూసిన ఇట్లా గురుకాంచి చూసిన అనుకుంటే తప్పన్న అది. ఓకే, నేనేం చెప్పలేను దానికి. ఏం చెప్పలేవు? ఏం చెప్ప. శత్రువులు ఎవరన్నా ఉన్నారా? శత్రువులు ఉండొచ్చు అన్న, కానీ ముంగటికి మాత్రం రారన్న. ఓకే, ముంగటికి రారు, చెప్పుకోరు ఏమి. నిన్న ఎవరన్నా మోసం చేసిరా? ఏం మోసం అంటే ఇంతవరకు ఎప్పుడు కాలేదన్న, చేసిరు. నేను పట్టించుకోను, మేము చెప్పాలంటే నేను పట్టించుకోను అసలు. అసలు పట్టించుకోండి. నువ్వెవరన్నా మోసం చేసినావు? నాకేం మోసం? మోసం చేసేది, మోసం చేసి లెవెల్ ఎందుకుంటుండే. ఓకే, సో అంటే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకే నువ్వు మోసం చేసినావు అంట, వాణి నీ దగ్గర రానిస్తలేవంట. ఎవరో ఒకళ్ళు చెప్పారు నాకు. రానియకపోతే మోసం ఎందుకు అవుతుంది అన్న? రానియకపోతే మోసం ఎందుకు? ఏమో నీకన్నా వాడికి పేరు వస్తుంది అని చెప్పేసి. సీన్ లేదు అన్న, పోమన్నా దాటుకుని వెళ్ళిపోమన్న ముంగటికి. నేను ఆపుతున్నా ఏమన్నా వాడిని, ఏమో 93 కట్టేసుకున్నా తీసుకొచ్చుకొని. ఏమో వాని ఎంబడి తిరిగిన తిరిగేటోళ్ళని అంత మీది పోయినా, ఇంకా చాలా పైకి పోయినా. నువ్వు తిరగకుండా చేస్తావా? నేను నా దగ్గరికి రానిసలే లేను. వాడు ఏడిపోతే నేను ఎందుకు పట్టించుకుంటానా? వాడు ఏం చేస్తే నేను ఎందుకు పట్టించుకుంటా? నెగిటివ్ క్రియేట్ చేస్తావంట. ఎవరు? నేనా అన్న? ఇక నేను ఈ ఇంటర్వ్యూలో కలిగితే మాట్లాడితే మంచిగా ఉండదు అన్న, నాది నాకే టైం ఉండదు అన్న. ఓకే, అయితే పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేస్తావు అంతగనం అన్న? మార్నింగ్ నేను 6 o'clock లేస్తాను. 6 o'clock లేచి స్నానం చేసుకొని జిమ్కి వెళ్ళిపోవాలి. జిమ్ లో కూర్చుంటా, 11 o'clock బయటికి వెళ్తా. 11 o'clock వచ్చినాక వేరే అది ఇది తిరుగుతా పనుల పైన. 2 o'clock వండుకుంటా, లేస్తా, మళ్ళీ 5 o'clock జిమ్కి పోతా. రాత్రి 10 గంటలకు వస్తా. ఇక రాత్రి ఇన్విటేషన్ ఏమైనా ఉంటే కవర్ చేసుకుంటా. ఓకే, అంతే, ఇంటికి వచ్చి వండుకోవాలి. నా బిజినెస్ నాది నాకే సరిపోతుంది అన్న. ఇంకా వీరల గురించి ఎందుకు పట్టించుకోవాలి? ఏమి ఇన్విటేషన్లు వస్తాయి నీకు? వస్తాయి అన్న, ఏదో ఇన్విటేషన్లు. ఏం వస్తాయి? చాలా ఉంటాయి అన్న. ఇప్పుడు పెళ్లిలు ఏవో ఏదో ఏదో కంపల్సరీ ఉంటుంది, ఏదో ఒకటి. సో ఏదో ఒక ఇన్విటేషన్ కంపల్సరీ ఉంటుంది అన్న, ఏదో ఒకటి. ఓకే, సో బిజినెస్ చేయడానికి జిమ్ పెట్టినావు? కానీ బిజినెస్ గురించి అంతే. ఓకే, సో బిజినెస్ అంతే. బిజినెస్ ఎంత సంపాదిస్తావు? సంపాదన ఇలా చెప్పుకోలేను కానీ. ఓకే, డైలీ ఖర్చు ఉంటుంది అన్న, 2-3 వేలు ఉంటుంది డైలీ ఖర్చు. ఏంది 2? ఆ గంతేనా? ఇవి ఉన్నది చెప్పుకోవాలన్న. 2-3 వేలే ఉంటుంది చాలు. అది నా నా స్టేటస్ కి తగ్గట్టు 2-3 వేలు చాలా చాలా ఎక్కువ అది నాకు. ఓకే, సో ఏం తింటావు? నీ డైట్ ఏంది అసలు? రోజు డైట్ రాబో, ఇంట్లోనే తింటాను. ఇంట్లో ఏదో ఉంటారు తింటా, కానీ నాన్ వెజ్ మాత్రం పక్కన సరి కావాలి. ఓకే, పక్క కావాలి నాన్ వెజ్ నాకు. ఓకే, కాదు ఇంత బాడీ ఉన్నప్పుడు ఉండాలి కదా. ఏంది అంటే మెయింటైన్ చేస్తారు కదా. నేనేం మెయింటైన్ చేయన్నా నేను? అందుకే అంట నా బాడీ బిల్డర్ నాకు చాలా ఫరక్ ఉంటుంది అని చెప్పి. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు దంగల్లో ఉన్నావు కదా, బాడీ బిల్డింగ్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడన్నా అనిపించింది ఎవరన్నా రావచ్చు కదా అని అనడం? నేను చాలా మంది బాడీ బిల్డర్ చూసినప్పుడు ఫీల్ అవుతా అన్న, ఇట్లా ఉంటే మంచిగా ఉంటదేమో అని చెప్పి. కానీ మళ్ళీ అనుకుంటా, ఏమో పైసలు పెట్టి ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి మన లైఫ్ మనమే అని చెప్పి అనుకుంటా. ఓకే, అంటే ఖరాబ్ అవుతుంది పైసలు పెట్టి కంపల్సరీగా అన్న అది. ఓకే, ఎందుకు దూరం ఉంటా అందుకే. ఓకే, అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నీ సొంత జిమ్ లోనే జిమ్ ట్రైనర్ కి నీకు చాలా డిఫరెన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. కంపల్సరీ ఉంటది కదా అన్న. ఓకే, ఉంటది కదా అన్న. ఓకే, ఎప్పుడన్నా మీ జిమ్ ట్రైనర్ చెప్పడం జరిగిందా అంటే ఇట్లా ఉండు అట్లా ఉండని? నేను అడిగితే చెప్తారన్న, నేను అడగా కదా. నేను నాది నేను ఉంటే నేను చూసుకోవాలంతే. అయితే నువ్వు ఇంతకుముందు నువ్వు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగిన, తిలక్ యాదవ్ కి మంచి పేరు ఉందా చెడ్డ పేరు ఉందా? నువ్వు నేను ఎట్లా చెప్పాలన్నావు? అవునా, అసలు మంచి పేరు ఉందా చెడ్డ పేరు ఉందా నీకు? నేను ఎట్లా చెప్పాలి? మళ్ళీ నేను అదే చెప్తున్నాను, ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినావు, నీకు ఏమనిపిస్తుంది నా గురించి? అంటే సక్క సమాధానం చెప్తలేడు అని అనుకుంటున్నాను.
అంటే నా గురించి నువ్వు అడిగితే మాత్రం నేను ఏం చెప్పుకోలేదు అన్న, నువ్వు బయట తెలుసుకొని ఇటు పిలిచిన నన్ను, నువ్వు నన్ను అడుగు నేను చెప్తాను. నిన్ను పిలిచి నేను వేరే గురించి ఎందుకు అడుగుతాను, నీ గురించి అడుగుతా కానీ నేను. అదే అన్న, నువ్వు బయట నా గురించి ఏం తెలుసుకున్నావు నా క్వశ్చన్ అడుగు, నేను దాని దగ్గర ఆన్సర్ ఇస్తాను. అసలు చెప్తలే నాకు, నేను ఇంతవరకు నాకైతే చెడ్డోడు అన్నట్టు అనిపిస్తుంది. అంటే కేసులు ఉన్నాయి కదా మీద, కేసులు ఉన్నాయి కానీ చెడ్డోడు అన్న, ఇలా పిటి కేసులు అవుతున్నాయి అన్న, బండి పట్టుకుంటే పిటి కేసు అవుతుంది. నా మీద ఎందుకు కేసులు లేవు, మా కెమెరామెన్ మీద ఎందుకు కేసులు లేవు? ఏ మీరు డిగ్నిటీ ఉండండి అంతే. ఓకే, మరి నువ్వు కూడా అట్లా ఉండాలి కదా, అట్లా ఉంటేనే మంచి వాళ్ళు అంటారు కదా. మనతో ఏడ్ అవుతుంది అన్న? ఓకే, అట్లా ఉండలేవు. ఉండలేదు మనతో ఏడ్ అవుతుంది అన్న చెప్పు. ఎందుకు కాదు? కాదన్న కష్టం. ఓకే, ఎవరైనా పెళ్ళి లేకపోతే పిటి కేసులు వేస్తారు. ఎన్ని కేసులు అంటే కేసులు ఎత్తున్నావు, అప్పుడు ఎందుకు చెప్పలే అంటే ఈడ పట్టుకురా ఆడ పట్టుకురన్నా అది అని చెప్పి చెప్పొచ్చు. బండి మాత్రం బండి నా దోశలో పట్టుకుని నడిపిస్తారు, కానీ బండి కేసులు లేవు. కానీ నార్మల్ పిఎస్ కేసులు అయితే ఉన్నాయి, వాని మీద వాని కూడా. అంటే నీకు అంత పర్పతి ఉందా? అంటే ఎవరైనా పట్టుకుంటే విడిపినికే విడిపించే అంత? ఇక నాకు కొంచెం ఏదో ఉంది, కొంచెం చాలా. ఓకే, అయితే ఇప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ఏదైనా దొరికితే నీకు ఫోన్ చేస్తాను. ఎన్నో పోతే నేర్లో తీసుకొస్తాను నిన్ను. నా సరౌండింగ్ లో వస్తే పట్టుకుంటే. మీ సరౌండింగ్ ఏది? మన ముషిరాబాద్ నుంచి సికింద్రాబాద్ లా. ఓకే, ఏదైనా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఇక్కడ సైడ్ ఏదైనా పట్టుకుంటే చెప్పడానికి పోలీసులందరూ నీకు తెలుసు. ఇక నీకు ఎందుకు అవన్నీ నేను చేపిస్తా? ఓకే, చేపిస్తా. అంటే ఇప్పుడు చేపియనీకే చేపిస్తున్నావు కదా, అంటే ఎవరిని నీ వెనకలు ఎవరైనా ఉన్నారా? నీకు అన్ని అనవసరం అండి, నేను చేపిస్తానా? చేపిస్తా నీకు అంతే. ఓకే, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్న. ఎట్లా ఉంది, ఏ పార్టీ? అంజన్ కుమార్ కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్ కాంగ్రెస్ అంజన్ కుమార్ యాదవ్. అవునా? మా తాత ఆయన తోటే ఉంటారు నేను ఎప్పుడు. ఓకే, సో ఇప్పుడు రీసెంట్ గా అనిల్ అన్న కూడా పోస్ట్ ఇచ్చారు ఇప్పుడు. అవును, అంటే ఎట్లుంటాడు అనిల్ అన్న నీతోటి? మంచి ఉంటాడు. సో తాత డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది అన్న వాళ్ళకి, నాకు తాతకి ఇంకా నాకు అనిల్ అన్నకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేస్తారు, నేను ఫోన్ చేస్తా వాళ్ళకి. అంటే ఎప్పుడన్నా నువ్వు కేసులు ఇరుక్కున్నప్పుడు వాళ్ళు ఏమైనా హెల్ప్ చేశారు అన్న? చాలా సార్లు హెల్ప్ చేశారన్న, హెల్ప్ చేసిన ప్రతి ఒక్క హెల్ప్ చేశారన్న వాళ్ళు, ప్రతి ఒక్కటి హెల్ప్ చేశారు అన్న. ఎందుకు ఇట్లాంటి చిల్లరి పిల్లలతో ఎందుకు తిరుగుతావు అది అని చెప్పేసి, పిల్లల్ని ఎందుకు తింపుకుంటావు అది అని చెప్పేసి అడుగుతా ఉంటారా? వాళ్ళ దృష్టి అట్లా కనిపించాలన్న, ఎప్పుడు నేను ఎవరికి కనిపించాలన్న అట్లా. అయ్యా నువ్వు ఇది ఇంటర్వ్యూ కాబట్టి నువ్వు నన్ను నెగిటివ్ అడుగుతున్నావు, నేను చెప్పాల్సి వస్తాను నా గురించి. నెగిటివ్ కాదు, నిజంగా ఇవన్నీ ఇప్పుడు నీ యూట్యూబ్ ఛానల్ నీద తిలక్ యాదవ్ అని కొట్టంగా వస్తాయి కదా, నువ్వు ఇట్లా నడుచుకుంటూ పోయి ఉంటాయి నీ చేతిలో సంథింగ్. అది అది అవన్నీ వేస్ట్ వీడియోలు, అవి అని వేస్ట్ వీడియోలు కాదు, నీ వీడియోలు ఉన్నాయి కాబట్టి అందరు అనుకుంటారు కదా. అదే కదా, అవి వేస్ట్ వీడియోలా? ఇప్పుడు వేస్ట్ వీడియో అని కాదన్న, ఆ వీడియో అది ఎట్లా తీసిండేమో అని, అది వేసిండు, అది మిలియన్ల మీద పోయిందన్న. అయితే ఓకే, అంటే అవన్నీ నువ్వు చేసినావు అంటే చేసింది అన్న. సరే, వీడు పెద్ద రౌడే అనుకుంటారు కదా ఎవరైనా, అంటే చూసేవాళ్ళు బయట. ఇప్పుడు ఎవరైనా గానీ మర్యాద ఎవరు ఇయ్యారు నిజం చెప్పాలంటే, వీడియోలు రేపు పొద్దున్న నా వీడియోలు చూసినా ఎవరు మర్యాద ఇయ్యారు. మన వాస్తవాలు మాట్లాడుకోవాలి, దగ్గర ఉన్నప్పుడు అన్న అంటారు, దూరం ఉన్నప్పుడు ఆడేవాడు అంటారు, అవునా కదా? అంతే, ఇప్పుడు జనరేషన్ అంతా, జనరేషన్ అంతా నువ్వు తినిపిస్తా అయిపోయి నీ దగ్గర కోసం, నేను తినిపిస్తా అయిపోయి నా దగ్గర కోసం ఉండేటోళ్ళు కొంతమంది, కొంతమంది ఉంటారు కాన్స్టెంట్ ఉండేటోళ్ళు మన దగ్గర కొంతమంది. సో అంటే ఇట్లా చెప్పగానే ఇట్లా మంచిగా మాట్లాడినంటే నీకు ఇట్లాంటివి బాగానే జరగచ్చు. చాలా అయ్యే ఉంటాయి కదా అన్న, అయ్యే ఉట్టినే రాలేదన్నా ఈ స్టేజ్ కి, ఎంతో మందిని చూసుకొని చేసుకొని వచ్చింది ఇటు కాక. ఉంటే చాలా ఉంటాయి. సో తిలక్ యాదవ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందా? అది ఒక క్వశ్చన్ అడగకన్నాను అన్న. సో అంటే అడగొద్దు, ఉంది కానీ చెప్పవే. సో ప్రపోజల్స్ అన్ని వచ్చినాయా? ప్రపోజల్స్ అయితే ఏమన్నా లేవు అన్న, ఇన్స్టాల్ అప్పుడప్పుడు మెసేజ్లు వస్తుంటాయి, వాళ్ళే వీళ్ళు ఇగ్నోర్ చేస్తుంటా. ఓకే, ఏమన్నా మెసేజ్ లేస్తారా ఇన్స్టాల్? హాయ్ బాయ్ అంతే అన్న. హాయ్ బాయ్ అంతే? హాయ్ బాయ్. మరి ప్రపోజల్స్ అని ఎట్లా వచ్చి ఉంటాయి అన్న, కానీ మనం ఎక్కువ అది కేర్ చేయమన్నా అంతే. ఓకే, ఇప్పటికీ నా ఫోన్ ఇస్తా నీకు, చూసుకో కావాలంటే. సరే, నీ ఫోన్ ఓపెన్ చేయి. ఫస్ట్ 5 ఎవరితో చాట్ చేసినావు చెప్పు. ఫస్ట్ 5 డిలీట్ చేయద్దు. ఏం డిలీట్ చేయను, డిలీట్ చేస్తా. వాట్సాప్ ఓపెన్ చేసిన అన్న. ఓకే, అన్న నంబర్లు 3 ఉన్నాయి అన్న. అన్నో నంబర్లు మూడు ఉన్నాయి. ఒకటి నీ కాంటాక్ట్ ఉంది, ఇప్పుడు లొకేషన్ పంపించింది నువ్వు. ఓకే, దాని తర్వాత ఫరాన్. ఫరాన్ ఎవరు? ఫరాన్ మా ఫ్రెండ్ ఒక ఆయన, ఫరాన్ డాన్. ఓకే, ఆయన వారస్ కూడా. సరే, అన్నో నంబర్ సైలేష్ ఒకటి నాకు ఏదో అది పంపించింది. కాదు, అన్నో నంబర్లు 3 ఉన్నాయి కదా పైన, ఏం మెసేజ్లు ఉన్నాయి ముగ్గురివి? ఒకటేమో మా అన్నది ఫోటో పంపించింది నాకు. ఓకే, మళ్ళీనేమో ఇంకోటి మ్యాడీ అని చెప్పి ఒక పర్సన్ ది ఫోటో పంపించింది నాకు ఇప్పటి వరకు. ఓకే, ఎవరన్నా తను అని చెప్పి. ఓకే, అంతే. ఇంకోటి ఏమో లొకేషన్ పంపించినావు. ఓకే, ఫరాన్ అని చెప్పి, అంతే. ఓకే, సో అంటే గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అంటే అడగకన్నాను. సో నేను ఇప్పుడు ఒకళ్ళ కాల్ చేద్దాం అనుకుంటున్నా, వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. ఎవరన్నా అంటే ఏమో నీకు ప్రపోజల్ వచ్చిన దాంట్లోనే ఉన్న వాళ్ళు ఎవరన్నా? సో నీ గర్ల్ ఫ్రెండ్. నేను ఫోన్ చేస్తా, మాట్లాడు. వద్దన్నా, నువ్వేం చేసినావు బయట పోయి ఊరికి వచ్చినావు, నేను ఫోన్ చేసా మాట్లాడని చెప్పి వద్దన్నా. నేను అట్లా ఏం చెప్పలేదు నిజంగా. వద్దన్నా, వద్దు, నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదన్నా. ఎవరితో మాట్లాడవు?
ఎందుకు నిజాలు తెలిసిపోతాయి బయట? ఎందుకు నా నిజాలు ఎందుకు చేస్తే చేస్తా అని చెప్తాను. ఓకే, అందుకే నేను అడగక్కు అని చెప్తున్నా. అడగద్దు అని అంటున్నావు, సరే ఇక నీ మాట కాదని చెప్పేసి నేను కూడా అడగొద్దు అని చెప్పేసి అడుగుతలేను. సో అంటే అందరు బోనాల పండుగ చేస్తున్నారు అని చెప్పేసి నువ్వు కూడా బోనాల పండుగ కొంచెం గ్రాండ్గా చేస్తే ఇంకా పేరు పెరుగుతుంది, ఈ పాటల కంటే ఎక్కువ పేరు వస్తుంది అని అనుకొని బోనాలు చేస్తున్నావు తొట్టెలా? అన్న మా తాత ముత్తాతల నుంచి వస్తుంది అన్న అది. ఓకే, మా ముత్తాతల నుంచి వస్తుంది. నేను వాడిని వీళ్ళక కిరాయిలకు తెచ్చుకొని తీసేటోని కాదన్న, నేను అన్ని సొంతంగా చేయించుకొని తీసుకుంటాను నేను. ఓకే, అంటే వాళ్ళు ఏం కిరాయికి తెస్తారో నువ్వేం సొంతంగా చేస్తావు? ఇప్పుడు నీకు బొన్నాలు చేయాలంటే ఫస్ట్ మెయిన్ ఏం కావాలన్నా? నీకు కుండలు కావాలి? కుండలా? కుండలు ఏం చేస్తావన్న? మేకలా? మేకలు కాదన్న. ఇప్పుడు బొన్నాలు అంటే పల్లారం బండి, తొట్టెలు ఇవన్నీ ఉంటాయి కదా, పల్లారం బండి కిరాయిలకు తెచ్చుకుంటారు అందరు చేస్తారు. ఓకే, నేను సొంతంగా నేను చేయించుకున్నాను నేను. ఓకే, పలారం అంటే సొంతంగా అంటే రెంట్ కూడా ఇస్తావా లేకుంటే జస్ట్? అంటే ఎట్లా అంటే కొంతమందికి రెంట్ అని కాదు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది తీసుకొని వెళ్తారు సికింద్రాబాద్. అంటే రెంట్ పర్పస్ ఏముండదు అన్న, పలానా గుడికి వాళ్ళు మన ఇంటి అమ్మవారు. ఓకే, అంటే విగ్రహం అవన్నీ నువ్వే? విగ్రహం అన్ని ఉన్నాయన్న మన దగ్గర. ఓకే, సో పిల్లలందరూ చాలా మంది వస్తారు కదా అప్పుడు నీ దగ్గరికి? వస్తారన్న. అంటే ఏమన్నా కొట్లాడాలి అయితే బోనాల పండుగ అప్పుడు? ఎంత సీన్ లేదన్న, ఎందుకైతే కొట్లాడాలి, మంచితనం వస్తారు వాళ్ళు. ఓకే, వస్తారు ఎట్లా వచ్చారు అట్లా వెళ్ళిపోతారు అంతే. అంటే నీకు పడని వాళ్ళు వస్తారా? వస్తారు వచ్చానా, కానీ ఆడ ఏం చేయాలన్న అసలు నాకు ఇంతవరకు అనిపించాలన్న, ఎట్లా నా పడనోడు అని చెప్పి నాకు ఎప్పుడు అనిపించాలన్న ఎవరిని? ఓకే, ఎవరిని అనిపించాలి నాకు, ఎవరిని అనుకోలేట్లే అట్లా. అంటే వాడు అట్లా రియాక్ట్ కూడా కాలే నాకు, నేను నువ్వు నీకు నాకు అది ఉంది నాకు అని చెప్పి ఏం కనిపించలేట్లే నాకు ఎప్పుడు ఎవరు ఫేస్ పైన. అంటే మీద అటాక్లో కానీ ఏమన్నా జరిగినాయి? ఎంత సీన్ లేదన్న. ఓకే, వాళ్ళకంత సీన్ లేదా నీకంత సీన్ లేదా? ఎంత సీన్ లేదన్న, అంతే వాళ్ళకు నాకు అంత సీన్ లేదు. ఓకే, నేను పెద్ద దావుది బ్రహ్మా అన్న నా మీద అటాక్లు చేయనీకి. ఓకే, కాదంటో నార్మల్ పర్సన్ నేను, అంతే నార్మల్ పర్సన్ అంతే. సో భయం అనేది ఉందా తిలక్ యాదవ్కి? లేదన్నా, లేదు, భయం అనేదే లేదు. ఎందుకు లేదు భయం అనేది? అందరికి ఉంటుంది కదా భయం అనేది. ఇవాళ రేపు చిన్న చిన్న పొరలు రైతు వచ్చారు అన్న ఇప్పటికి. ఓకే, ఇక వాళ్ళకి మాత్రం కంపల్సరీ భయాలు ఉంటాయి. ఓకే, ఇక నేను చేసి 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 వాళ్ళు చిన్న పిల్లలు ఈయన పెద్ద మనిషి అంట అట్లా నా చేసి 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 నాకు భయం అనేది వెళ్ళిపోయింది. ఏం చేసినావు అంతగానో? ఇప్పుడు నీకు భయం అంటే దీని దేని గురించి భయపడతావు? అన్నీ నేను భయం అంటే నేను దేని గురించి భయం? అదే అన్న, ఇప్పుడు భయము అన్నావు కదా, అంటే ఎట్లాంటి భయం నువ్వు ఎప్పుడు నేను చెప్తా? అంటే నువ్వు ఇవన్నీ చేస్తావు కదా, ఏవి ఏదేదో అది ఇది అన్నట్టు అన్ని తిరుగుతావు, అది చేస్తావు, అటు ఇటు తిరుగుతానా? ఇక ఇప్పుడు నీకు భయము అంటే ఎవరన్నా కొడతారు, ఎవరన్నా నేను చేస్తాను కదా, దానికి డిఫెన్స్ చేయడానికి అన్న నేను 10th క్లాస్ నుంచి కొట్లాడుకుంటూ వస్తున్నాను రోజు. ఓకే, 10th క్లాస్ నుంచి కొట్లాడుకుంటూ వస్తున్నా అన్న. ఇక నువ్వు మాట్లాడు ఇప్పుడు. మరి కొట్లాటలు ఎందుకు? మరి నేను ఎడ కొట్లాడినా నేను ఇప్పుడే నువ్వు అన్న 10th నుంచి కొట్లాడుకుంటూ వస్తున్నా, అవి అవి కుస్సీలలో అన్న నేను చెప్తుంది నీకు. ఓకే, డైలీ నేను ఇంతకుముందు ఇట్లా చెప్పినా డైలీ గంట 2 గంటల ప్రాక్టీస్లు ఉంటాయి అవి. ఏపు హార్డ్ రాయి అయిపోయింది అది అంతే. ఓకే, సో భయం అనేది లేదు? భయం అయితే లేదు. ఎప్పుడన్నా మీ ఇంట్లో బాధ పెట్టినావా మీ అమ్మని కానీ మీ నాన్నని కానీ మీ చెల్లెని కానీ? పెట్టలే అన్న. ఎప్పుడు 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 పెట్టలే? ఎప్పుడు నేను తిట్టలే మీ ఇంట్లో? ఏ కంపల్సరీ అన్న, కొట్టినా పడతాను అయితే. ఓకే, ఏమో డాడీ ఇప్పటికీ కొడుతుంటాడు తిడుతుంటాడు ఏమని లేదని. కొడతాడా? ఏ కంపల్సరీ అన్న అది. ఎందుకు కొడతాడు అంటే రీసెంట్గా ఎప్పుడన్నా కొట్టిండా? రీసెంట్ అంటే అన్న ఒక ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయిపోయింది వచ్చి అన్న. ఎందుకు కొట్టిండు అది కావాలి నాకు స్టోరీ. ఇక ఇట్లనే ఏదన్నా రివర్స్ ఆన్సర్ ఇస్తే ఇట్లా చేతులు లేపేశాడు మా డాడీ. కొడతాడా? కొడతాడు కంపల్సరీ అది. ఓకే, అంటే డాడీ కూడా పైల్వాన్ లాగా అంటే కుస్తీ పోటీలలో వేసి కొంచెం బాడీ ఉంటుందా డాడీ? డాడీ బర్లదంద అంటే ఎట్లుంటుంది అన్న, నార్మల్ ఉంటాడు మనిషి ఉండేది ఉంటాడు ఆయన. ఓకే, కొడితే నువ్వు పడతావు అంతే? పడాలి కదా నాకు కంపల్సరీ. ఓకే, ఎందుకు కొడుతున్నావు అది అని చెప్పేసి? నేనేమన్నా కాదు, నువ్వు చూస్తేనే ఇట్లుంటావు కొట్టాగానే సైలెంట్ ఉంటావా? అరే అన్న డాడీ అన్న నా కొడితే సైలెంట్ డాడీ ఎందుకు కొడుతున్నావు అది అని అంటారు. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుంది? ఇప్పుడున్న జనరేషన్ కి నాకు ఇప్పుడు తేడా ఇది. ఓకే, సో ఇక ఇంట్లో డాడీకి మర్యాద ఇవ్వాలి కాబట్టి కొట్టినా అందరికి అదే అదే రెస్పెక్ట్ ఇస్తాను నేను. కానీ తక్కువ అవి ఎక్కువ చేసేయలేదు. ఓకే, ఏ మనకి నచ్చకపోతే చలో బయ్ నీతో నాది, నీతో ఇది నాతో నాది. ఓకే, ఏమన్నా ముఖం ఇట్లా కూడా మన కళ్ళ కళ్ళు ఇట్లా పెట్టమలే అట్లా ఉంటుంది నాది. సో అమ్మ ఎక్కువ సపోర్ట్ నాన్న ఎక్కువ సపోర్ట్? నీకు ఇద్దరు కూడా ఈక్వల్ సపోర్ట్ అన్న. ఓకే, ఇద్దరు కూడా ఈక్వల్ చూస్తాను. సో అంటే ఏమన్నా చెప్పమని అంటే మీ అమ్మ గురించి ఏం చెప్తావు నాన్న గురించి ఏం చెప్తావు? ఏ వాళ్ళకన్నా ఎక్కువ నాకు ఇంకేం లేదన్న, నేనేం చెప్పలేను దీనికన్నా ఎక్కువ. ఓకే, వాళ్ళ తర్వాత ఏదైనా నాకు. సో మీ చెల్లె గురించి? ఏ చెల్లె అంటే ఇక బ్లడ్ పార్ట్నర్. ఓకే, అయితే ఏమన్నాను బ్లడ్ పార్ట్నర్? ఓకే, అయితే అంటే చెల్లెను ఎవరన్నా ఏడిపియడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు పోయి కొట్లాడలేదు సీన్ లేదన్న? ఓకే, అంత రిస్క్ ఏరన్నా? ఓకే, దూరాన్నైనా ఎట్లా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఉంటారని చెప్పి. ఓకే, సో భయం పడతారు? కంపల్సరీ అన్న అది. అంటే ఏమన్నా ఆయుధాలు పెట్టుకొని తిరుగుతావు?
ఆయుధాలు ఏం అవసరం లేదన్న, అవసరం వస్తే అవి పెట్టుకొని తిరుగుదాం, అవి అవసరం వస్తే. ఓకే, అంటే ఇంతగానం నువ్వు చెప్తున్నావు కదా, సెకండ్ హ్యాండ్ల కార్ ఎందుకు కొన్నావు మరి? ఎవరు నువ్వు? అది చెప్తున్నావన్నా, నా దగ్గర ఎంత ఉంది అంత తీసుకుంటా నేను, నాకేం అవసరం అన్న పెద్దది షోర్బ్లాక్ ఏం తెచ్చుకునేది? నా దగ్గర ఎంత ఉంది అంతలోనే ఉంటా నేను. సెకండ్ హ్యాండ్ కార్ నిజమేనా? నేను అడిగి సెకండ్ హ్యాండ్ కార్ అన్నా, గెస్ చేసిన అది నిజమే అంట? నిజం ఉన్నది చెప్తున్నా, నాకు అబద్ధాలు ఆడాల్సింది ఏం అవసరం అన్నా? నా స్తోమత ఎంత ఉంది నేను అంతలోనే తిరుగుతా. సో మన స్తోమత ఎంత ఉందో అంతలోనే తిరుగుతా అని చెప్పేసి ఇంత మంచిగా మాట్లాడుతున్నావు. నీ పాట విన్నప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే, అంటే మనోడు అంటే ఇంత ఉన్నోడు, అంటే మన తెలంగాణలో అయితే బలిసినోడు బాగానే అనుకుంటారు. నిజం చెప్పాలంటే ఉండాలని అట్లనే అంటారు కదా, అరే నువ్వేంద్రబాయ్ బలిసినోని అన్నట్టు. సో అట్లా అనుకుంటారు. దానికి తోడు ఇంకా నువ్వు బాగానే పదాలన్నీ యూజ్ చేయించినావు, అంటే నీ ఫ్రెండ్స్ యూజ్ చేయించినా నువ్వు యూజ్ చేయించినావు అది పక్కన పెడితే. సో ఇవన్నీ విన్నోళ్ళు నీ గురించి ఏమనుకుంటారు అంటే, నిజంగా ఇంతగానం ఉంది అన్న? యువర్ మైండ్ సెట్ బాగుంది అన్న, యువర్ మైండ్ సెట్ బాగుంది. ఇప్పుడు నా మైండ్ సెట్ డిఫరెంట్ అన్న, అందరి నుంచి చాలా డిఫరెంట్ ఆలోచిస్తాను నేను. నాకు నచ్చలేనుకో దూరం పెట్టేస్తా. నీ మైండ్ సెట్ నీది, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది ఉంటుంది. ఓకే, దాన్ని మనం ఏం జడ్జ్ చేయలేము. సరే, నువ్వు ఏమైనా మంచి పనులు చేసినా జనాలకు యూజ్ అయ్యేటివి చేసినా చాలా కానీ చెప్పుకోను, కనుక్కో బయట. ఓకే, చెప్పుకోను. నేను అడిగిన ఏం లేవంట? ఏ లే అనుకో అన్న, చేసినా నేను కొన్ని అయితే. నువ్వు చేసినా అన్నావు, నేను కనుక్కున్నా ఏం చేయలేడు, ఏమైనా దొరికితే ఇంకా తింటాడు తాగుతాడు కానీ ఏం చేయలేడు అని అన్నారు. నువ్వు చెప్పు. అంత సీన్ లేదన్న, చేసినా. ఏం చేసినావు? చెప్పుకోలేదన్నా, నాది నేను చెప్పుకోనన్నా. నేను అనుకున్నావు సార్? నేను కనుక్కున్నా తిలక్ యాదవ్ అసలు ఏం మంచి పనులు చేయలే అని చెప్పారు. నువ్వు చేసిన అన్నావు, ఏం చేసినావు? హెల్ప్ అయ్యడానికి హెల్ప్ అయినా చాలా, అది నీకు చెప్పాల్సింది ఇట్లా అవసరం లేదు ఈ మీడియాలో నాకు. ఇది ఓకే చాలు, హెల్ప్ అయ్యడానికి హెల్ప్ అయినా నేను. హెల్ప్ అయ్యడానికి హెల్ప్ అయినా, హెల్ప్ అయినా, ఏం హెల్ప్ చేసినావు? అది ఎట్లాంటిదైనా సరే హెల్ప్ అయితే చేసినాను. సరే, నువ్వు హెల్ప్ చేసినావు కదా, ఎవరికి హెల్ప్ చేసినావు? ఆ పర్సన్ ని అవును అన్నా నాకు హెల్ప్ చేసింది అన్నట్టు కావాలి. వద్దన్నా ఇంటర్వ్యూల, పేర్లు వద్దు, జస్ట్ కాల్ చేసి మాట్లాడు. ఏమని మాట్లాడాలి అంటే, నేను అడుగుతా. సో ఇక్కడ ఉన్నాడు, నా పేరు ఇది, సో నీకు ఎప్పుడన్నా హెల్ప్ చేసిండా అని అడుగుతా. వాడు ఏం చెప్తాడో చూస్తా. నా ఫోన్ ఇస్తా. ఓకే, కాంటాక్ట్ లిస్ట్ మొత్తం ఉంటది కదా, ఎవరికైనా ఫోన్ చేసుకో. ఓకే, కాంటాక్ట్ లిస్ట్ ఉంటది అందులో ఒక నియర్లీ ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి చూపిస్తాను నీకు. అందులో ఎవరికైనా ఫోన్ చేసుకో, ఒక్కొని కాదు, చాయిస్ నీకు ఇస్తా. సో అంతమందికి నువ్వు హెల్ప్ చేసినా, చాయిస్ నీకు ఇస్తున్నది, మాట్లాడుకో. సరే సరే, నా పేరు శివ కాబట్టి శివ అనే పేరు గల వేరే వాళ్ళకి కాల్ చేయి, నాకు చెయ్యకు. నీకేం చేయాలి, నీకేం చేయా, ఎత్తుకుతున్నావా? ఎవడు మంచి చెప్తాడు, ఎవడు చెడ్డ చెప్తాడు? ఓకే, ఇన్వాలిడ్ నంబర్ అంట, దానికి ఏం చేయలేదు అన్న. అది సరే, ఇంకో శివ, ఇంకో శివ. ఎంత ఎంతమంది శివలు ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ట్వెల్వ్ ఆ ట్వెల్వ్ లో నేను ఒక్కని కాబట్టి నన్ను తీసేయి. శివానే సేవ్ చేసినావా లేకుంటే ఏమని సేవ్ చేసినావు కానీ? సో శివ ఎట్ ద రేట్ సంజు అంట. టైం అవుతుందన్నా? టైం ఏమైతుంది? 3:30 అవుతుంది. 3:30 ఈ టైంలో డిస్టర్బ్ అవుతుంది అనుకుంటున్నావు, అనుకుంటారు. హలో, హలో, హాయ్ బ్రో. శివనా నీ పేరు? ఓకే, నా పేరు కూడా శివనే. నేను క్యూబ్ ఛానల్ యాంకర్ని. అయితే తిలక్ యాదవ్ తెలుసా నీకు? ఓకే, ఎట్లాంటి వాడు తిలక్ యాదవ్? మీ వస్తాదా? సరే, నీకేమైనా హెల్ప్ చేసిండా ఇప్పటి వరకు? ఏం చేసిండు? ఓకే, బ్రదర్ మన ఓన్ బ్రదర్ మనకి ఎట్లా సపోర్ట్ చేస్తారు లక్ష రూపాయలు అప్పు తీసుకున్నావు అంట, మరి ఎప్పుడు ఇస్తున్నావు? తిలక్ యాదవ్ దగ్గర? నాకు ఇంటర్వ్యూలో చెప్పిండి ఇప్పుడు శివ అనే పర్సన్ నా దగ్గర 100,000 రూపాయలు తీసుకున్నా అసలు ఇయ్యలేడు, మన వదిలేసినా అని అన్నాడు. నిజమా కాదా? అంటే తిలక్ యాదవ్ అబద్ధాలు చెప్పిండా మాకు? లక్ష రూపాయలు నువ్వు తీసుకున్నావు అంట, 2 సంవత్సరాలు అవుతుందంటే ఇప్పటి వరకు ఇవ్వలే అంట. ఇట్లా నేను వదిలేస్తా, నేను కొడుకులని అని అంటుండు. ఏం మాట్లాడుతావు దీనిపైన? లేదా, అంటే తిలక్ యాదవ్ అబద్ధాలు చెప్పిండు అంటే ఆయన ఇంటర్వ్యూలో ఆయనని ఆయన అంటే కొంచెం హైలైట్ చేసుకుంటా అన్నమాట.
హెల్ప్ఫుల్ అయితే అడగడు. ఓకే, మరి ఎట్లా అడుగుతాడు? అసలు ఒకవేళ ఇచ్చే మన మంచితనం ఉండాలి. అది అన్న అన్న ఇచ్చిండు, మళ్ళా మనం రిటర్న్ ఇచ్చేయాలని మనకు ఉండాలి. సరే, ఎప్పుడు ఇస్తున్నావు 100,000 రూపాయలు? మరి ఈ అన్నకు అవసరం ఉంటే ఇచ్చేసాను అన్నకన్నా ఎక్కువ. సరే, నేను నంబర్ చెప్తా, ఆ నంబర్ కేసి 100,000 రూపాయలు ఆన్ ది స్పాట్ అంటే కాదు అన్న, మనది కూడా చిన్న వర్క్ మిడిల్ క్లాస్. సరే సరే, ఎప్పుడే ఇస్తున్నావు పైసలు? వేసానా అన్నకు అవసరం ఉంది అంటే పక్క ఒక 1 మంత్ వేయమంటే వేసా. 1 మంత్ టైం ఇస్తే పక్క వేస్తా. సరే, 1 మంత్ కాదు కానీ 10 రోజులలో వేసేయి. ఈయన ఈయన అంటే ఈయన సెల్లో ఒక నంబర్ ఉంటుంది అనమాట, యాంకర్ శివ అని చెప్పేసి, ఆ నంబర్కి వేసి 100,000 రూపాయలు. సరేనా? చలో, అంటే ఊరికే ఫోన్ చేసిన అంటే నేను ఇట్లా హెల్ప్ చేస్తా అని అంటే, సరే నా పేరు గల్ల పేరుకి అంటే నీ కాంటాక్ట్లో నా పేరుతోటి ఉన్న కాంటాక్ట్కి ఫోన్ చేయి, ఒకసారి మాట్లాడదామని చెప్పేసి ఫోన్ చేసిన. అయితే తిలక్ యాదవ్ మంచోడా చెడ్డోడా? కాదు, బయట మరి తిలక్ యాదవ్ అంటే కొంచెం దాదాగిరి చేస్తాడు. ఓకే, ఎప్పుడన్నా తాగిపించిందా నీకు? తినిపించిందా? ప్రోటీన్లు తాగిపించిందా? ఓకే ఓకే ఓకే, అయితే మొత్తానికి అయితే తిలక్ యాదవ్ మంచోడు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. ఓకే, అంటే తిలక్ యాదవ్కి ఇస్తున్నా, నువ్వు ఏమైనా మాట్లాడతావా? సరే మాట్లాడు. ఏం మాట్లాడతావు? జస్ట్ నువ్వు 1 నిమిషమే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడద్దు. సరే మాట్లాడు. శివ చెప్పు. శివ, ఇంటర్వ్యూకి వచ్చినండే. సో అన్న నా పేరు వల్ల శివ అని చెప్పి నీ దాంట్లో ఎవరు నా కాంటాక్ట్ ఫీడ్ ఉంటే చెయ్యాలంటే నీకు చేసిన ఉండే. అదే, ఆయనకు తెలియదు కదా అంత అటాచ్ కాదని చెప్పి నాకు. ఏం తెలియదు. సరే షో, ఇంటికి వచ్చాక కాల్ చేస్తా నీకు. ఇంటికి పోయినాక పార్టీ ఇస్తావా మనోనికి? మంచిగా చెప్పింది కదా, ఇప్పుడు చెప్పింది కదా. ఏం తాగిపించాను? లేదు, అంటే ఎవడైనా తాగిపించేటప్పుడు అంటే నాకు తాగిపించి నన్ను ఎవడు చెప్పుకోడు. ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నప్పుడు కూడా చెప్పుకోడు కదా. సో ఇంటికి పోయినాక ఒక మంచి బాటిల్ ఇస్తావా మనం? ఇచ్చేసా మన దాంట్లో. ఓహో, ఇస్తావు? అడుగుతిస్తా. ఓకే, ఆయన మంచిగా చెప్పింది కదా, ఎట్లాగో ఇవ్వాల్సి వస్తుంది ఇక నువ్వు. అంతే, అడుగుతిస్తా అన్నా? అడుగుతిస్తా కాదు, ఈ దాదాగిరిలో ఈ పైల్వాన్ గిరి చేయకున్న పైల్వాన్లు అని చెప్పేసి పేర్లు పెట్టుకొని బాగా తిరుగుతా ఉంటాను. ఇవాళ రేపు గల్లీ గల్లీకి పైల్వాన్లు అయిపోయారు అన్న. అదే, వాళ్ళు వీకింది లేదు, ఏం లేదు, గల్లీ గల్లీ పైల్వాన్లు అయిపోయారు అన్న. అంటే దీనివల్ల అంటే అప్కమింగ్ పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు నాకు అర్థం కాదు. నువ్వు ఏం నేర్పిస్తున్నావు? ఎగ్జాంపుల్, నువ్వు నా ముంగట ఉన్నావు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, తిలక్ యాదవ్ని చూసి ఎంతో మంది పిల్లలు, అరే నేను కూడా ఇట్లా అయిపోవాలి, నేను కూడా దాదాగిరి చేయాలి, నేను కూడా ఇట్లా నడవాలి, వాళ్ళ దగ్గర పైసలు లేకున్నా నీలాగా తయారు కావాలనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఏం నేర్పిస్తారు మీరు? ఏదన్నా ఒకటి వీక్ ఏదన్నా ఒకటి చేస్తే మంచి అనిపిస్తుంది. ఏమి ఇట్లా ఏం చేయండి, ఇవన్నీ చేస్తే తప్పది. ఓకే, ఇప్పుడు నేను ఎంబడి తిరిగే పిల్లలు అన్న నేను కూడా నీలా కావాలనుకుంటున్నా అని చెప్పేసి చాలా మంది వస్తారు, వాళ్ళకి ఏమి ఇస్తావు అంటే ఏమని చెప్తావు? ఎందుకు చెప్తాను నేను? సజెషన్లు ఇవ్వను. సజెషన్ అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడ్డా. ఓకే, నువ్వు ధర్మం చెప్పి నీలాగా అయిపోతాను అలాగే అయిపోతా అంటే అట్లెట్లయితుంది అది? నేను నీలా కాగలుగుతానా? నువ్వు నాలా కాగలుగుతావా? ఓకే, కష్టమే కదా అది. నేను ట్రై చేస్తే నీలా కాగలుగుతా. కష్టం చేసి చూపి అన్న. ఓకే, ఆఫర్ ఇస్తాను ఏమన్నా. ఓకే, చేస్తే ఏం చేస్తున్నావు? ఆఫర్ ఇస్తానా? నీలా అయితే ఏమి ఇస్తున్నావు? ఆఫర్ ఇస్తానా? నువ్వు అడుగు, నీ నోట్ తోటి ఆఫర్ ఇస్తా. ఓకే, ఏదంటది? ఏదంటది? సరే, ఇప్పుడు నువ్వు జిమ్ ఉంది కదా, జిమ్ నీదేనా? ఓన్ ప్లేస్ అది లేకుంటే? లేదు, రెంట్. రెంట్ ఎక్విప్మెంట్స్ వచ్చేసి ఒక 12 లాక్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అలా. సో ఏది అడిగితే అది చేస్తా. ఇస్తా పక్క పక్క పక్క. సరే, 1 మంత్ లో నేను నీలాగా తయారు కావాలి, చేస్తా? ఒక్క గ్రామ్ అట్టి ఇటు కావద్దు. నువ్వే చేయాలంటే గ్రామ్ అట్టి ఇటు కావద్దు. నువ్వే చేయాలంటే కష్టం అన్న. ఎట్లా చేస్తాం? అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది అంతే. మనం ఎట్లా చేస్తాం అన్న? నువ్వు లాలేక నీలేక అంటే అట్లా? ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నేను నీలా కావాలనుకుంటున్నా అన్న కాను. అవునా? అన్న దాని తర్వాత నువ్వు అన్నావు అనమాట, నీకేం కావాలి చెప్పు అన్నావు. మళ్ళీ నేను రిటర్న్ నేను అదే అడిగిన. అదే ఇంపాసిబుల్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇంపాసిబుల్ ఎందుకైతే? అంటే నీ దగ్గర డబ్బు లేదా? దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అన్న ఇది. అంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్ నాలాగా అంటే చేయలేను. ఇప్పుడు నేను నీలా కాలేను, నువ్వు అలా కాలేవన్నా. ఓకే, అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఉందా లేదా? నీలా ఉంది, నాకన్నా బెటర్ చేయొచ్చు, కానీ సేమ్ పర్సనాలిటీస్ మాత్రం అది కష్టం అన్న. ఓకే, నాకన్నా బెటర్ చేయనికి వస్తుంది నాకు. కానీ
సో పిల్లల్ని దగ్గరకు వచ్చి అన్నని ఎంబడి తిరగాలనుకుంటున్నా అని అంటారు కదా చాలా మంది, సో ఏం చెప్తా వాళ్ళకి? ఇంతవరకు అయితే ఎవరు చెప్పారన్నా వచ్చి అందరితో పాటు కలిసిపోతారు మెలిసిపోతారు వాళ్ళంతే, అన్న నేనుతో తిరగాలనుకుంటున్నా నేనుతో ఉందాం అనుకుంటున్నా ఇవన్నీ మాట్లాడరు, అందరితో పాటు కలిసిపోతారు మెలిసిపోతారు. సో పెళ్ళి ఎప్పుడు తిలక్ యాదవ్? టైం ఉందన్నా, ఇంకా మా సిస్టర్ మ్యారేజ్ కావాలి నాకు. ఓకే, దాని తర్వాత నేను చేసుకుంటా. ఓకే, ఎట్లాంటి అమ్మాయి కావాలి అంటే కొన్ని ఉంటాయి కదా పాలిటిక్స్, నాకు ఈ హీరోయిన్ లాగా కావాలి అట్లా. హీరోయిన్ హీరోయిన్ మనకింది కదా. సరే, ఎట్లుండాలి చెప్పు. బెటర్ మనలాగానే థింక్ చేయాలి. ఓకే, సో హీరోయిన్ అంటే గుర్తొచ్చింది, సినిమాలలో కూడా అవకాశాలు వచ్చినాయి అంట కదా. చెప్పిరన్న ఒక అన్న, ఒక ఇద్దరు ముగ్గురు అన్న వాళ్ళు చెప్పినండే రా ఒకసారి అది ఇది అని చెప్పి, కానీ పోలే ఎప్పుడు నేను. ఓకే, పోలే ఎందుకు? పోలే ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదన్న. ఓకే, అయితే ఇప్పుడు నువ్వు చాలా వీడియోలల్లా అప్పుడే నిద్రలకేం లేచినట్టు మబ్బు మబ్బు కనిపిస్తుంది నీ ఫేస్, ఎందుకు కనిపిస్తుంది అట్లా? అర్థం కాలేదు. అంటే కొన్ని వీడియోలు ఉన్నాయి నేను చూసిన, సో అప్పుడే నిద్ర నుంచి లేచి వచ్చినట్టు, అంటే ఏదో డ్రగ్స్ తీసుకున్నట్టు, ఏదో మత్తు మత్తు కనిపిస్తుంది ఫేస్ అంతా, ఎందుకు కనిపిస్తుంది అట్లా? ఏమో నీకే అనిపించింది అది. ఓకే, సో ఎవరికన్నా మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి కింద, అంటే నాకే అనిపించింది అన్నట్టు అంటుండు. వీరలకు కూడా అనిపిస్తే మీరు కూడా కామెంట్ చేయండి. అంటే ఎవరు చెప్పలే అంటే కొంచెం మత్తు మత్తు అంటే మొహం నిద్రలకి లేచినట్టు ఉంటుంది. ఎప్పుడు లేడీ పోయినా ఒక 100 మంది ఫోటోలు దిగుతారు, కానీ ఎప్పుడు ఎవరు చెప్పుకోలే నాకు అన్న నీ ఫేస్ అట్లా ఉంది. ఓకే, అది ఇది అని మాత్రం ఎప్పుడు. అయితే నేను యాంకర్నే కాబట్టి నాకే కనిపించినట్టు నాకు తెలిసి. ఇది చేతి పైన ఏంది? టాటూ ఉన్నది రెజ్లింగ్. ఓకే, ఏంది అది? రెజ్లింగేనా? ఓకే, అంటే దాన్ని వదిలేసినావా లేక ఇప్పటికి ఉందా? అంటే ఎక్సర్సైజ్ మాత్రం అప్పుడప్పుడు చేస్తానా. ఓకే, కానీ అయితే కుస్సీలు కొట్లాడుంటుందో అది ఆపేసినంత. ఎందుకు ఆపేసినావు? ఇక బిజినెస్లోకి వచ్చినాక ఎట్లుంటుంది అన్న మైండెడ్ మొత్తం బిజినెస్ మైండెడ్, ఇంకేం రోల్ చేస్తాం చాలు చేసింది. అంటే కుస్తీ పోటీలలో కొట్లాడినప్పుడు దానివల్ల మనకి ఏంది యూజ్? అంటే జస్ట్ మన స్టేట్కి కానీ మన ఇండియాకి కానీ సంథింగ్ ఇదో క్రియేట్ చేసినట్టేనా? అట్లా ఏముండదు అన్న. ఓకే, ఎట్లా అంటే మన ఒక హ్యాపీనెస్ అది. ఇక చెప్పలేము, మన కిస్మత్లో రాసింటే జాబ్స్ వస్తాయి. ఓకే, అని చాలా మంది అంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా? అప్పుడు వస్తుండే అంటున్నాయి, కానీ ఇప్పుడు అయితే చాలా మంది నాకన్నా పెద్ద పెద్ద పలాలు అన్న. ఓకే, నేను ఒక చిన్న 25 పి అనుకో, వాళ్ళు పెద్ద పెద్దలు నాకన్నా ఇంకా చాలా పెద్ద పెద్ద సీనియర్ సిటిజన్స్. వాళ్ళు కూడా అన్ని చేసి 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 లాస్ట్ కదులుకోవాల్సి వచ్చింది అన్ని. ఓకే, సో ఇంకా నెక్స్ట్ టైం పాటలు రాబోతున్నాయి నీ మీద, రాపించుకుంటున్నా? అన్న నేను రాపించుకోవాలన్నా నాకు అవసరం లేదన్న. ఓకే, చాలు గుర్తుపడతారు గుర్తుపడతారు నన్ను, చాలు ఇంకేం కావాలి నాకు అంతేనా. సో ఫైనల్ గా నీ ఫాలోవర్స్ కి నీ ఫ్యాన్స్ కి నేను ఫాలో అయ్యే పిల్లలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మంచిదన్నా మంచిదన్నా, ఇప్పట్లో ఎవ్వరికి మోసం చేయొద్దు, మంచిగా ఉండాలి అందరితోటి అంతే. ఓకే, సో మరి కేసులు ఎప్పుడు కొట్టేస్తారు ఏమన్నా? ఇప్పుడు నీ మీద ఉన్న కేసు అన్న పిటి కేసులు అన్న అవి. ఓకే, పిటి కేసులు ఏం పెద్ద మర్డర్స్ ని కాదు, ఏం రేపిస్ట్ ని కాదన్న. ఓకే, అవి పిటి కేసులు అవి చెల్లెలను కడితే కొట్టి పడదింగ్తారా అన్నీ? మరి మరి ఎప్పుడు ఎప్పుడు అయిపోతాయి అన్న అవి పిటి కేసులు? ఓకే, చిన్న చిన్నవి కదా, చెల్లెలను కట్టి వచ్చిన అంటే గతం అయిపోతుంది. అంటే నీ పేరు రాసి ఉంటది రిజిస్టర్ లా, కానీ అంతే లైట్ అంతే అది. ఓకే, చెల్లెలను కట్టుకున్న అంటే అయిపోతుంది అంతే కొట్టుకి పోయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అంటే అసలు తిలక్ యాదవ్ అంటే ఎవరు అని తెలుసుకోవడానికి మా స్టూడియోకి వెళ్ళడం జరిగింది, నీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో నీకు ఎట్లా అనిపించింది? హ్యాపీ ఫీల్ అవుతుంది. నా క్వశ్చన్ లోకేనా లేకుంటే ఏంది ఇట్లాంటి అడిగినా? అదే అంటున్నాను, ఎందుకంటే జనాలలో ఏముంటాయో అవే అడుగుతుంది. సో నేను ఈ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు కూడా కొన్ని మంచి పనులు కూడా చేసినా అంట కరోనా టైంలో, బట్ నేను ఏమంటా అంటే చాలా మందికి నువ్వు ఏం చేసినావు తెలియదు. అంటే నువ్వు చేసే చెడ్డ పేర్లు వస్తుంది, కానీ మంచి నేను చెప్పుకోను, నేను చేసిన మంచి పని నేను చెప్పుకోను. నీ గురించి నువ్వు చెప్పకుండా వేరే వాడు ఎందుకు చెప్తాను? నీ గురించి తెలుసుకుంటారు కదా ఇప్పుడు, తెలుసుకోవాలన్నా అది అదే కావాలి నాకు. నాకు అదొక మంచి నీ ఫీలింగ్ అనుకుంటున్నాను. నేను నీ గురించి అడిగినప్పుడు నీ గురించి మొత్తం బూతులే చెప్పారు, అవి కావాలని తిరుగుతాడు అది అని చెప్పి. ఎప్పుడు మంచి చెప్పాడు, నీ గురించి నువ్వు చెప్పుకుంటే బయటలో తెలుస్తా తిరుగుతా అంటే కావాలనే తిరుగుతున్నా. నా దగ్గర ఉంది టైం, నా దగ్గర ఉన్నాయి అన్ని, కావాలనే తిరుగుతున్నా. నీకు ఏం చేసేది ఉంది భయ్? ఓకే, సో వాళ్ళని అంటున్నావు నన్ను అంటున్నావు? ఇక నిన్ను వాళ్ళందరూ నువ్వు అడిగినందుకు, నిన్ను చెప్పినందుకు వాళ్ళని. ఓకే, సో అడిగితే ఇవన్నీ మాట్లాడతావు అన్న? దగ్గర ఉంది టైం, నీ టైం అయితే గుంజుకుంటే కదా నేను. ఓకే, నిన్ను నిన్ను పిలిచిన అంట తిరుగు అని చెప్పి. ఓకే, నీ టైం అయితే ఈరోజు వేస్ట్ చేయలే కదా. సో టైం అయితే వేస్ట్ చేయలే, ఇంతమంది పిల్లల్ని ఎంట తింపుకుంటా నువ్వు వాళ్ళ టైం వేస్ట్ చేస్తలేవా అన్న? నేను ఈరోజు అన్న ఫస్ట్ ఇట్లా చెప్పినా, ఎవరికన్నా ఫోన్ చేసి రా నాతో పిలిచిన్నా. ఓకే, ఎవరి టైం వాళ్ళది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఎవరన్నా పిలిచిర్రు నాకేమైనా పని ఉంటది, నేను పోను కదా అడిగి. నా పని ఇంతకు ముందుకు నేను బయట కూర్చున్నప్పుడు నేను నలుగురు వచ్చారు. సో ఎందుకు వచ్చి వీడికంటే అన్న పిలిచిండు అని చెప్పి. ఎవరు? నేను ఎంత వచ్చినా మళ్ళీ మళ్ళీ ఒకసారి కెమెరా వేసుకోమని అడిగిరాపు. మళ్ళీ అడిగిరాపు, అడిగితే అడిగిరాపో అన్న. అన్న పిలిచిండే ఏం చేస్తా? అడిగిరాపో అన్న. పిలిచిండే ఏం చేస్తావు? అన్న పిలిచిండే మళ్ళీ ఆఫర్ ఇస్తావు ఇంకోటి నీకు. పో ఈ ఆఫర్లన్నీ చెయ్యడు కానీ ఆఫర్ వేరాపు, అడిగిరాపు, కెమెరా తీసుకొని వేరాపు. ఓకే, మళ్ళీ అడిగిరా ఒకసారి.
అంటే నేను కావాలనే అడిగిన, అంటే మనోడు అట్లా చెప్పిన ఆడ అంటే ఏం చెప్తాడో నేను ఎంబడి వచ్చిన వాళ్ళు అన్నట్టు అడిగిన. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ.